हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वीरं वीरभयादितत्त्वभरितं वीरासनस्थं सदाह वीरश्रेष्ठनुतं विरिञ्चि विनुतं वीराधिवीरं हरिं वीरेन्द्रयोगिमानसचरं वेदान्तविद्याकृतिं वीरब्रह्ममहं भजामि सततं श्रीवीरजगद्गुरुम्। ॐ गणाधिपतये नमः। ओम भद्रकाली समेत वीरभद्रस्वामिने नमः। ओम कनमपोलेरि देवतायै नमः। भक्त महाशीलंदरकु नमस्कारं। मन जीवितंलोने काक विश्व सृष्टिलो ई कलियुगं प्रथम पादंलोने भूत भविष्यत् वर्तमान विशेषालनु न भूतो न भविष्यति अन्नट्लुगा प्रबोधिंचिन కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకు అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మానవులలో మానవునిగా అవతరించి వీరం భొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి అనే మూడు నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్ కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులను చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధి నిష్టాగరిష్ఠుడయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము వీరబ్రహ్మంగారు. ప్రియ శిష్యుడు సిద్ధయ్యను వెంటబెట్టుకుని లోక సంచారం 175 సంవత్సరములు చేసి 1993 నాటికి 300 సంవత్సరములుగా జీవ సమాధియందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షించి అనుగ్రహించుచున్న శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానమును గురించి తెలియని ఆంధ్రుడు లేడు ఉండడు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా ఏ విచిత్రమైన వార్త విన్నా ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామహిమాన్వితమైన కాలజ్ఞానమును గూర్చి పదే పదే తలచుకుంటాం. కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలేమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరించాలన్నదే నా కోరిక. అందుకే 12 సంవత్సరాల కఠోర శ్రమతో సేకరించిన ఈ కాలజ్ఞాన విశేషాలను మీ అందరికీ సమర్పించుచున్నాను. కాలజ్ఞానం గురించి కొంచెం వివరణ వినండి. బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం కలియుగం 5000 సంవత్సరములు పూర్తి అయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరముల ప్రమాణంలో జరుగుతుంది. కలియుగం మొత్తము 432000 సంవత్సరాలు. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పాదం. దీని ప్రమాణం 108000. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తము కలిసి ఒక మహాయుగం. ప్రతి మహాయుగాంతం అయిన తరువాత సృష్టిలో జీవరాశి మొత్తము నాశనము చేయబడి మరల కృతయుగ ప్రారంభానికి సృష్టించబడుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మ ప్రకారంగా సృష్టి సమస్తం నశించుటకు ఇంకా 427000 సంవత్సరములు సుమారుగా ఉన్నది.
ఈ వివరం పూర్తిగా తెలియని కొందరు తొందరపాటున 1999లో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రమూ ఆధారము లేనిది, శుద్ధ అసత్యము. భక్తులు ప్రజలు ఇందు గురించి ఆందోళన చెందనవసరం లేదు. పూర్తి వివరం ఏమిటనగా, మొత్తము పశు పక్షి మానవులు మొదలగాగల జీవరాశిని 7 భాగములు చేయగా అందున 6 భాగములు మాత్రమే నశించి ఒక భాగపు జీవరాశి జీవించియే ఉంటుంది. ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము. బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు. హరిజనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికివేయగా ప్రాణము పోసినారు. కర్నూలు నవాబుగారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరల ఆ గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినారు. పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్ఠువ్యాధిని తన కరస్పర్శమాత్రము చేత తొలగించి అనుగ్రహించినారు. బ్రహ్మరాక్షసి పీచము అణచినారు. హైదరాబాదు నవాబుగారి వద్ద మంచినీటిచే దీపము వెలిగించినారు. కరగిపోవుచున్న కంచును త్రాగినారు. అహంకారపూరితులైన నంద్యాల విశ్వబ్రాహ్మణుల అహము అణచినారు. పుష్పగిరి అగ్రహారములోని బ్రాహ్మణ పండితులచే బ్రహ్మరథము పట్టించుకున్నారు. ఇలా ఎన్నెన్నో మహత్యములను చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువగు భాషలో ప్రబోధించినారు. ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనంద లహరి స్వామివారి చరిత్ర. సంతాన కుసుమ వాసనా సమాగత సారంగ సంగీత భంగీ తరంగంబు ఇయ్యలు లూగినట్లుగా ఉండే స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మమే ధన్యము. నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుచున్న వారి అదృష్టమే అదృష్టము. నిత్య నూతనంగా బ్రహ్మంగారి పూజలు చేయగలిగిన వారి పుణ్యమే పుణ్యము. ఇవి అందరికీ దొరకవు. పూర్వజన్మ సుకృతం గలవారికి అంతటి అదృష్టము. అట్టి అదృష్టవంతులు మీరు. కనుకనే ఈ క్యాసెట్ వినగలుగుతున్నారు. శ్రీ మహావిష్ణుమూర్తి అవతారములైన శ్రీకృష్ణునికి బ్రహ్మంగారికి గల కొన్ని పోలికలు వినండి, తెలుసుకోండి. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చెరసాలలో జన్మించాడు. శ్రీ బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున అవతరించారు. ఇరువురూ అర్ధరాత్రి ఎందే జన్మించినారు. శ్రీకృష్ణ జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది. శ్రీ బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్లు త్రొక్కింది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు. శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీరపాపమాంబ వద్ద పెరిగినారు. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరచి 14 లోకాలను తన విశ్వరూపమును చూపి జ్ఞానబోధ చేసినాడు. శ్రీ స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోవుచున్నాడని అజ్ఞానముతో బాధపడిన పెంపుడు తల్లి వీరపాపమ్మకు పిండోత్పత్తిని విశ్వరూపాన్ని సృష్టి రహస్యాలను బోధించి చూపించి జ్ఞానబోధ చేశారు. శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు. శ్రీ బ్రహ్మంగారు కూడా బనగానుపల్లెలో ఆవులు కాచి గోపాలుడైనారు. శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించాడు. శ్రీ స్వామివారు కుష్ఠువ్యాధి పీడితుడైన బ్రాహ్మణుణ్ణి తన స్పర్శతో విముక్తుణ్ణి చేశారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్తరమునకు తల్లి గర్భం నుండి దూసుకపడిన పరీక్షిత్తు మహారాజును పునర్జీవితుణ్ణి చేశాడు. శ్రీ బ్రహ్మంగారు కక్కయ్య తన భార్యను ముక్కలు ముక్కలుగా నరుకగా తిరిగి బ్రతికించినారు. శ్రీకృష్ణుడు
భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామం సృష్టించి పాప నిర్మూలన చేసినాడు. శ్రీ బ్రహ్మంగారు కాలజ్ఞానము ద్వారా ప్రకృతి ప్రళయాలను సృష్టించి పాప నిర్మూలన చేయుచున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ లోక కళ్యాణార్థం మానవులకు భగవద్గీతను ప్రసాదించాడు. శ్రీ బ్రహ్మంగారు భవిష్యత్ కాలజ్ఞానమును లోక కళ్యాణానికి ప్రసాదించారు. ఇటువంటి అవతార సారూప్యములు వీరిరువురికి ఎన్నెన్నో ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆబాల గోపాలము చేత పూజలందుకొనుచున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ వచన కాలజ్ఞానమును రెండు భాగములుగా ఆడియో క్యాసెట్ల రూపములో శివరంజని ఎంటర్ప్రైజెస్, చల్లపల్లి బంగళా కాంప్లెక్స్, గవర్నరుపేట, విజయవాడ వారు విస్తృతంగా విడుదల చేసినారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఇప్పుడు వచన కాలజ్ఞానం వినండి. వ్యాస ప్రోక్తం మయా దత్తం విప్రాన్ సర్వత్ర పూజితః కలౌ పంచ సహస్రాణి జాయతే వర్ణ సంకరః. వ్యాస భగవానుని చే రచించబడి మయబ్రహ్మయగు శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాణములు బ్రాహ్మణులు కలియుగం 5000 సంవత్సరముల వరకు పూజించబడుదురు. ఆ తరువాత పాపములు పెరుగును, వర్ణ సంకరములు జరుగును. కలౌ త్వబ్ద సహస్రాణి యావత్ పంచగతాని చ ధర్మో నష్టః కర్మో నష్టః సర్వభ్రష్టో భవతి. కలియుగం 5000 సంవత్సరములు పూర్తి అయిన నాటి నుండి ధర్మము నశించిపోవును, సకల శుభకర్మలు అంతరించిపోవును, సర్వనాశనం సంభవించును. మహాప్రళయాలకు ముందుగా రాబోవు వచన కాలజ్ఞాన వాక్యములు వినండి. ఇచ్చిన సొమ్ములు దిగమరింగి తప్పుడు బాసలకు సిద్ధమయ్యేరు, దొంగ ప్రమాణాలు చేసేరు, ముండమోపులంత ముత్తైదువలయ్యేరు, పునర్వివాహములు జరిగేను. కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలచేరు. పుణ్యక్షేత్రములయందు అధర్మము పెరిగేను, పాపములు నానాటికి హెచ్చరిల్లేను. ఎచ్చట చూచినా కలహములు పుట్టేను. అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు. భోగలాలసత పెరిగేను, రోగభయంబులు కలిగేను. శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు, గొప్పవారు ఎందునకు కొరగారు, నీచులు అధికులయ్యేరు. విప్రులు తమ తమ ధర్మంబులను తప్పి మనిషికొక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి నశించిపోయేరు. విప్రుల పూర్వార్జితములన్నయు పలాయనమయ్యేను. శూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యములచే నీతి చెడి దరిద్రులయ్యేరు. ప్రతి జాతియు సంకరంబై అన్యోన్య కలహములచే నశించేరు. పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్ళు పెరిగిపోయేను. గోక్షీరము ఎంతగా పొడమిపై నశించునో ధర్మము అంతగా నశించేను. తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు, దేవతలను గురువులను బ్రాహ్మణులను దూషించేరు. అడవి మృగాదులు గ్రామాలలో సంచరించేను. చిత్తూరు జిల్లాలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇది జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పంది కడుపున ఏనుగ పుట్టేను, ఏనుగకు పంది పుట్టేను. 1979లో నల్లగొండ జిల్లా కోదాడులోనూ, 1982లో గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ జరిగినది. కాశీపట్టణం 40 దినాలు పాడుబడేను. 1912లో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాపించి ఈ పరిస్థితి సంభవించినది. శిలలు కండలు క్రక్కేను, ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు వచ్చి చచ్చేను. ఆ చచ్చిన వాణిని పట్టి ప్రజలు మతులు చెలించి గంతులు వేసేను. 1945లో ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగాసాకియను పట్టణాలపై ఆటంబాంబు పడినప్పుడు ఇది జరిగినది.
రాచరికాలు నశించేను, ప్రజలే రాజులను నియమించేరు. 16 వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను. 16 సంవత్సరములు స్త్రీ ఒకతే పరిపాలన చేస్తుంది. ఇది జరిగినది. ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ. ఉగ్ర నారసింహుడు శాంతరూపము ధరించి పాలించేను. ఇది జరుగుచున్నది. ఈయన ప్రస్తుత ప్రధాని శ్రీ నరసింహారావు గారు. రామం 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 అను రామత్రయము దక్షిణాన ఏలేను. ఇది కూడా జరిగినది. ఆంధ్రను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలాన పాలించారు. సీమదొరలనే ఎర్రబోయలు భరతఖండము ఏలేరు. గంధీయనవాడు ఏకుబట్టి వారిని తరిమేను. మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను. అనగా కరెంటు పుట్టినది నీటి నుండియే. మహమ్మదీయులకు వైరము వచ్చి 7 ఏండ్లు ఆరక రగిలేను. 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాన్ ఇరాక్ దేశాల మధ్యన యుద్ధం జరిగింది. లింగమయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను. 1854 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అవధూత అను స్వామివారు ఈశ్వరావతారము పొంది 3వ నేత్రము చూపుట జరిగినది. ఈ స్వామినే సనారి విశ్వేశ్వర స్వామి అని పూజించుతున్నారు. ఈశాన్యమున విషగాలి పుట్టి అందున కొందరు చచ్చేరు. 1984 డిసెంబర్ 3వ తేదీన భోపాలు పట్టణంలో విషగాలి ఫ్యాక్టరీ నుండి లీకు జరిగి 1000 మంది చనిపోయారు. ఈ కాలజ్ఞాన వాక్యం కూడా జరిగినది. చుండూరునందు సుడిగాలి పుట్టి కొందరు కొట్టుక చచ్చేరు. పాంచాననం వారికి అనగా విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయేను. 111,000 అయ్యలు మఠంలో గండకత్తెరలు వేసుకుని చచ్చేరు. సూర్యుడు గడగడ వణికేను. 1980 ఫిబ్రవరి 16న వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్ల కాలం వణికినట్లుగా కోణార్క్ సూర్యదేవాలయం వద్ద రికార్డు చేసి ఉన్నారు. మరలా 1995 అక్టోబర్ 24వ తేదీన ఇలా జరుగును. ఈత చెట్టొకటి రేపల్లె మూలన పుట్టి రాత్రిళ్ళు పరుండి ఉదయాన నిలచి ఉంటుంది. ఇట్లే 8 దినాలు ఉండి కూలిపోతుంది. అది మొదలు దేశాన క్షామం పుట్టేను. 1976 శ్రావణమాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసుకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది. దినపత్రికలలో ఫోటోలు ప్రచురించారు. ధర్మాధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు. ఇది కన్యాశుల్కము ద్వారా రుజువైనది. రాజానుమతే ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజ అను ధర్మము వచ్చేను. అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వాలు వస్తాయి అని అర్థము. ఈనాడు ప్రజలే తమను పాలించేవారిని ఎన్నుకోగలుగుతున్నారు. పాషండ దర్శనం బహుళమయ్యేను. అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యములై భూమియంతయో అరాచకమై ద్రవిడ తురుష్క బర్బర పుళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు. సాధుజనులు శాంతవంతులు రోగంబులచి అల్పకాలంబున చచ్చేరు. పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు. ఆరిక పంట బహుళమయ్యేను, గొర్రెపాడి హెచ్చేను. స్త్రీలు రచ్చకొట్టములలో రాచరికంబు చేసేరు. అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసులయందు ఉద్యోగములు చేయుదురని కాలజ్ఞాన వాక్యము. ఎర్రచీమ ఏనుగ రూపమున కనిపించేను. అనగా ఎర్రచీమ అంత వస్తువును ఏనుగనకు సమానమైన ధనము ఇచ్చి కొనవలెను.
ధరలు విపరీతమగునని కాలజ్ఞాన వాక్యము. మనుజులతో మాయశక్తి మాటలాడేను, మనుషులు లేకుండా మాటలు వినిపించేను. టెలిఫోనులు, రేడియోలు, టేపు రికార్డర్లు, టీవీలు ఉద్భవించునని భావము. మేకకు 5 తలల పోతు పుట్టేను, ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను. ఇది మనిషి రూపాన ఉండేను. 1964 విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల వలన తెలిసింది. మంచి బెల్లము చేదగును, అనగా మంచిని చేయదలచిన వారికి చెడు కలుగును. తీపి పదార్థములు తినలేని షుగర్ వ్యాధి ప్రబలమగును అని భావము. ఇత్తడి బంగారముగా విక్రయించేరు, బంగారము చింతాకంత లేక సీమలకు పొయ్యేను. బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహంతో బంగారు నగల వలె గోల్డ్ కవరింగు నగలు అమ్ముతున్నారు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించిపోయేను, సూర్యుని మహిమలు జనులకు కనిపించేను, అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా సోలార్ సిస్టమ్ కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చేయుచున్నారు. ఇది ఇంకా విస్తృతం కాగలదు. పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. పల్నాడు తాలూకా గురజాల మండలం దాచేపల్లి వద్ద గామాలపాడు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కృష్ణా గోదావరి నదుల మధ్యన పశువులు, మృగాలు, మనుజులు అతిగా చచ్చేని 1977 నవంబర్ 19 వచ్చిన ఉప్పెనలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యములు చెప్పినట్లు జరిగినది. పుట్టు గుడ్రాలు బిడ్డను కంటుంది, 3వ నాడు మరణిస్తుంది. 11 దినాలకు పట్టపగలు చుక్కలు కనిపించేని 1980 ఫిబ్రవరి 5 మద్రాసులో బ్రాహ్మణుల ఇంట 7 సంవత్సరముల పాప బిడ్డను కని మరణించింది. 11 రోజులకు ఫిబ్రవరి 16 1980 సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించినాయి. వేప చెట్టున అమృతం కారేని గుంటూరు జిల్లా సొలస గ్రామంలోనూ 1989 మార్చి 7 కృష్ణాజిల్లా మచిలీపట్టణంలో హిందూ కాలేజీలోనూ ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగినది. మాచర్లలో రాజులు ఒక మదవచితే హతులయ్యేరు, మాచర్ల చిన్నకేశవుని మహిమలు అంతరించేను. ఇది పలనాటి యుద్ధము. దేవస్థానములు పాపాత్ములచే త్రవ్వబడి నాశనమయ్యేని, దేవతా విగ్రహములు దొంగల పాలయ్యేని, తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక మార్లు దొంగలు పడేని. ఇది కూడా జరిగిన యథార్థము. వెంకటేశ్వర స్వామి హుండీలోని సొమ్మును లెక్కించేవారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాం. కలియుగము 5000 కాశీలో గంగ కానరాకుండేను. 1985 గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా ప్రభుత్వం గుర్తించి గంగా యాక్షన్ అథారిటీ పేరున 300 కోట్ల రూపాయలతో శుద్ధి చేస్తున్నది. మంది మహర్బలంగల రాజులు రాచరికాలు నశించేను. తిరుపతికి తూర్పున ధూమకేతువను నక్షత్రం పుట్టేను, రానున్న ప్రళయాలకు ఇది గుర్తయ్యేను. 1987 మార్చి 7 తిరుపతికి తూర్పున హేలీ తోకచుక్క పుట్టినది. జుర్రేరు పొంగి బనగానుపల్లి పాడయ్యేను. ఇదియే మీకు గుర్తు. మంచి నశించిపోయేను, దానధర్మములు గంగలో కలసేను. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, గురు శిష్యులు, బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు. కాల ప్రకృతి ధర్మములు తల్లకిందులై నడచేను. వేళకు వానలు రాకుండేను, పైరు పచ్చలు పెరగకుండేను, పల్లెలు తరిగేను, పట్నాలు పెరిగేను, మగవారి పెత్తనం మంటగలిసేను, సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు, ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను, భూకంపములు వచ్చి భూమిలో ఓంకారము పలికేను, అనేకులు అందున చచ్చేరు,
మూడేండ్ల బాలలు మొదలు అనేకులు విషగాలి సోకి నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటు పోట్లచే అరచి చచ్చేరు. తిరుపతి కొండపై మహమ్మదీయులను చెండాలురును ఆడిపాడేరు. వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను. ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు మడసిపోయేరు. పంచములు పంచాంగములు పట్టుక తిరిగేరు. పంచవేదములు పఠించేరు. వారి ప్రశ్నలే ఫలించేను. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించి జీవించేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యములు జరిగేను. దారుణమైన తగవులచే రాజులు కొట్టుక చచ్చేరు. లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకుని అవమానించుకునేరు. దేవక్రియలు పితృక్రియలు నడుపకపోయేరు. చచ్చిన వారికి పిండాలు కరువయ్యేను. జనసంఖ్య విపరీతమయ్యేను. వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలచినవారు నిలచినట్లు, మాట్లాడుచున్నవారు మాట్లాడుచున్నట్లు, నిద్రించినవారు నిద్రించినట్లుగా సమసిపోయేరు. బెజవాడ గోలుకొండంత పట్టణమయ్యేను. గొడ్డుమోతు వారికి బిడ్డలు పుట్టేను. హరిహరాదుల గుళ్లలో పూజలు పూజ్యమయ్యేను. గుళ్లలో మూర్తులకు కళలు తప్పేను. వీధులలో శక్తులు ఊర్భటించేను. గొప్ప గొప్ప దేవళంబులు పాపాత్ముల చే త్రవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు. ఒకరి భార్య మరొకరి పాలయ్యేను. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవంబులు అధికమయ్యేను. 360 రోగాలు వైద్యులకు అందక 30 తిప్పలు పెట్టేను. కొరత రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను వేదములను శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకని బండ్లు నడిచేను. అందున కొందరు మడసేరు. కార్లు లారీలు బస్సులు ఇవన్నీ ఎద్దులు గుర్రాలతో పనిలేకనే నడుస్తున్నాయి. గవర్నమెంటు లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి 4 యాక్సిడెంట్ల వలన మరణిస్తున్నారు. ఊరూర జనులు అన్యోన్య కలహములతో రచ్చకొట్టాల పాలయ్యేరు. తక్కువ జాతి వారు ఆచారవంతులయ్యేరు. దైవభక్తులు దేవాలయ నిర్మాతలు దేవ ప్రతిష్టలు చేయువారు కలియుగాన కష్టాల పాలయ్యేరు. శూద్రులు ఆచారములు పాటించి బ్రాహ్మణులను నిందించేరు. పసిబాలలు మొదలు పండు వృద్ధుల వరకు కొరవులు నోటకరుచుకుని తిరిగేరు. అనగా ధూమపానము అధికమగును. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను. మీసాల మీది తేనెయవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు. నవనాగరికత పెరిగేను. భారతీయులకు పరధర్మమే స్వధర్మమయ్యేను. పులి మేక ఒక రేవున నీరు త్రాగేను. విద్యాజ్ఞానము బలసి వర్ణములన్నీయు ఏకమయ్యేను. మలయాళ దేశాన మగవాండ్లు నాశనమయ్యేను. చలిజ్వరాలతో మానవులు మడసేని. విశ్వబ్రాహ్మణులు ఆచార్య శూన్యులయ్యేరు. మత కలహాలు విస్తారముగా జరిగేను. చోరత్వములధికమయ్యేను. వారిని విచారించునదియే లేకుండేను. ఇంకనూ విచిత్రాలు జరిగేను. శీలావంతులు నీళ్లపాలయ్యేరు. వర్ణాధిక్యం గల బ్రాహ్మణులు అమంగళమైపోయేరు. అనేక గండాలు కలిగేను. కులాచారములు అడుగంటేను. ఆచారము మందుకైనను మిగలదు. పాదరక్షలతో భోజనాధికాలు చేసేరు. న్యాయము అణగిపోయేను. అన్యాయము ప్రబలిపోయేను. నా మాట నమ్మనివారు మూర్ఖమున ప్రవర్తించువారు ఇడుమల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన అనగా 1997 సంవత్సరం ధరణిలో క్షోభ జనయించేను. ఇతర దేశములన్నీయు ఎడతెగని కష్టముల పాలయ్యేను. బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను. కుటుంబాన ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీ బాల వృద్ధులు అతి కష్టముల పాలగుదురు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. చిన్నవాండ్రయూహలకు పెద్దవాండ్రయూహలకు సరిపడకుండేను. 3 పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరపు అరచును. నక్క పంది అరపు అరచును. పంది నాయనా అని అరచును.
మింట శబ్దము పుట్టును. జనులకు ముఖమునందు పుండ్లు, అరచేతిలో పుండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడవలేక అరచి చచ్చేరు. ఉప్పు గుండూరులో ఊరి చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహమున 14 పట్టణంబులు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనము. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడచెదరు. దేశమందున మసిపాత మాడ అమ్మేరు, అనగా మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదుగా అమ్మబడును అని భావము. ధాతనామ సంవత్సరం అనగా 1997 సంవత్సరంలో మాఘశుద్ధ బుధవారం అనగా ఫిబ్రవరి నెలలో 18 పట్నాలు కొల్లగొట్టబడేను. గుణవంతులు కొందరు రాచపాలెం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు. కోట దూపాటియందు కోడి 3 మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ముందుగా ఒక నిదానము చెప్పెదను వినుడు. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడ పట్నమయ్యేను. 2వ కైలాసమా అన్నట్లుండేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి అగ్నివర్షము కురిసేను. అందున కొందరు నశించేరు. కావేరీ తీరాన స్త్రీలకు 7 పుట్ల గాజుపూసలు తీసేరు. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. కుంభకోణం గుడి కూలిపోయేను. ఇదియే మీకు గుర్తు. కంచికి పడమరగా గాండ్లవాణి ఇంట కామధేనువు పుట్టును. కంభం చెరువులో బంగారము తీసి కందిమల్లాయపల్లెకు తెత్తురు. కాళహస్తీశ్వరుడు కళలన్నీయూ పోగొట్టుకుని కందిమల్లాయపల్లెకు చేరేను. కామాక్షమ్మ కన్నుల వెంట జలజలా నీరు కారేను. నా భక్తులైన వారు రక్షించబడేరు. పల్నాటి సీమలో ధనము గలిగిన వారు మదము చే కొట్టుక చచ్చేరు. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు మారేను. విప్రుల ఎంట 2 చొప్పున విధవలుండేరు. పురోహితులు లేని కార్యములు జరిగేను. బ్రాహ్మణులు బానిస వృత్తి చేశారు. విక్రమనామ సంవత్సరాన అనగా 2001 సంవత్సరంలో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను. పుణ్యాత్ములకు నా దర్శనం కలిగేను. కాశీదేశములో కలహాలు కలిగేను. వావి వరుసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును. కులగోత్రములు జాతినీతులు లేకుండా పెండిండ్లు జరిగేను. పాతాళగంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలు పుట్టేను. 120 చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను. భూమిలో దుష్ట సంహారము జరిగేను. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు కనకదుర్గకు హారతులిచ్చేరు. పడమటి దేశం స్త్రీల పెత్తనంలో నడిచేను. అహోబిలంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను. నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వ వైభవం పొందేరు. దానికి ముందున కూటికి గుడ్డకు దరిద్రులయ్యేరు. తెల్లని కాకులు ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను. అందున కొందరు చచ్చేరు. చీమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను. ఉగ్రం కలిగి దక్షిణ దేశం నాశనం చేసేను. ఆకాశాన హోమప్రకాశముగా చుక్కలు పుట్టేను. అమరో ప్రాణాలు పోయినవని ఆవులు, బర్రెలు, గొర్రెలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు మడసేరు. నక్కలు జాము జామునకు తప్పక కూసేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు, గ్రద్దలు గుంపులుగా కూడి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. తేజమే తేజమే అని శక్తి పుట్టేను. అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను. శ్రీశైలము నుండి జలప్రళయం పుట్టేను.
కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభం విరిగిపడేను. బిళం కామాక్షమ్మ రక్తం కక్కేను. గాలివానల చేత శ్రీశైలానికి దక్షణాన గుండ్లు దొర్లేను. రక్తవర్షం కురిసేను. బండలు పగిలి ఆకాశాన కాకులవలే ఎగిరేను. రాతి బండలు చీము కార్చేను. మస్టు ఆరని బిడ్డలు మాటలాడేరు. ఘణఘణాం అని 10 గంటలు వినిపించేను. కృష్ణానది మధ్యన బంగారు తీరు కనిపించేను. అది చూచిన వారికి కన్నులు పోయేను. శ్రీశైల భ్రమరాంబ గర్భాలయాన ఒక మొసలి జ్వరబడేను. దానికి 2 తలలుండేను. అది 3 దినాలు ఉండి మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను. అప్పుడు శ్రీశైల మల్లికార్జునుని కనుల వెంట నీరు కారేను. ఎదుట ఉన్న నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను. శివ వైష్ణవ దేవళంబులలో రక్తంబు ప్రవహించేను. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పల్లెల పట్నాల వెంట తిరిగేను. వానిని పట్టబోయిన వారికి కన్నులు పోయేను. కన్నుల యందు మల్లెలు పడేను. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను. విని కొందరు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కట్టుపడేని. భూమి నెత్తురుచి తడసేను. బనగాను పల్లెలో కాలజ్ఞాన పాతరపైని చింత చెట్టుకు చేమంతి పూలు పూసేను. విజయవాడ కనకదుర్గాంబ కొండలో కలకలంబులు పుట్టేను. దుర్గాంబ నిలుచుటకు తావులేక కందిమల్లాయపల్లెకు చేరేను. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీదేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. విశ్వకర్మ ప్రభావము విస్తరించి వింత వింతలు అనేకము జరిగేను. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో ప్రపంచమంతయు భీభత్సంబై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుట్టమిట్ట సమానమయ్యేను. కర్నూలుకు ఉత్తరాన ఒక శివాలయాన వేపచెట్టు పుట్టేను. పార్థివ సంవత్సరం అనగా 2005లో కార్తీక శుక్ల పంచమి లగాయతు 32 దినాలు సువాసనలు వచ్చి మహోత్సవములు జరిగేను. 33వ నాడు చెడువాసనలు వచ్చేను. అది చూచి జనులు మంటలు బుట్టి బొబ్బలు పుట్టి అరచి అరచి చచ్చేరు. బంగాళాదేశమునందు జనులు జలమందు జీర్ణమైపోదురు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడే నిదర్శనం కనిపించేను. భూమి ఎంతయూ రక్తమయమయ్యేను. పాపాత్ముల రక్తము భూమిలో ఎంతగా ఇంకిపోవునో భూభారము అంతగా తగ్గిపోవును. సీమలోనికి చోరులు దూరి స్త్రీలకు గర్భస్రావాలు చేసేరు. క్షత్రియకులము నాశనమయ్యేను. నన్ను నమ్మిన వారికి, నన్ను నిత్యము పూజించిన వారికి నా రక్షణ నిరంతరము కలుగును. ఇంకనూ 2 విచిత్రములు జరిగేను. ఆలకించండి. కలియుగం 5097 ధాత సంవత్సరం మార్గశిరం నుండి ఈశ్వరనామ సంవత్సర మాఘమాసం వరకు అనగా 1996 డిసెంబరు నుండి 1998 ఫిబ్రవరి మధ్యకాలములో గోలుకొండ, కొండవీడు, వినుకొండ, తాడిపర్తి, గుత్తి, బళ్ళారి, నెల్లూరు, మంగళగిరి, మునిమడుగు, ఈతముక్కల, గుంటూరు, బెజవాడ, కంభం, కర్నూలు, మార్కాపురం, తంజావూరు, పుష్పగిరి, మైసూరు, చిన్నపట్టణం ఈ తావులలో రూకకు చిట్టెడు బియ్యం అమ్మేను. అనగా 1 రూపాయకు 2 వేళ్లతో పట్టుకునేంత బియ్యం వస్తాయి. బియ్యం ధర విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు ఆకలిచి ఆర్భటించి అరచి అరచి చత్తురు. 18 వర్ణాల వారు మధ్యమాంసములు భుజింతురు. పశునష్టం, పంట నష్టము జరిగేను. విషగాలి వలన, అగ్నిపర్వతముల వలన, గాలివానల వలన, ప్రళయాకారములైన యుద్ధముల వలన, కొండ శిఖరములు విరిగి పడుట వలన, ప్రాణములు లేని బండ్ల వలన, వరదల వలన ప్రజలు వేలాదిగా సమసిపోయేరు. ఆకాశంబున 12 యోజనంబుల ప్రమాణంబుగా కాషాయ రంగు చీర ఆరవేసినట్లుగా ఎర్రనయ్యేను. దానిలో కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి
నరులు అనేకులు చచ్చీరు. వీరభోగ వసంతరాయలుగా నేను వచ్చునాటికి కానున్న పనులు ఘడియలో జరిగిపోయేను. అమావాస్యనాడు పిడుగులు పడి నక్షత్రములు రాలును. ఆరు నెలల బాలుడు పాటలు పాడును. భావనామ సంవత్సరాన అనగా 1994లో శ్రావణమాసాన నదీనదాల ఉప్పొంగి అనేక గ్రామాలు పట్నాలు జలమయమయ్యేను. బహుధాన్యనామ సంవత్సరాన అనగా 1998లో 25 మహాపట్టణములు రక్తపాతాన నాశనమయ్యేను. ఆకాశాన ఆయను శబ్దము వినిపించి కొందరు నాశనమయ్యేరు. ఈశ్వరనామ సంవత్సరం మొదలు విక్రమనామ సంవత్సరం వరకు అనగా 1999 నుండి 2001 మధ్యన 7 గ్రామాలకు ఒక గ్రామము, 7 దొడ్లకు ఒక దొడ్డి మిగులును. కప్ప కోడికూత కూశేను, కోడి మనషిలా అరచేయను. నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదాని గర్భం పగిలి ఒక బిడ్డ పుట్టేను. అప్పుడు ఉరుములు మెరుపులు పుట్టి అనేకులు నష్టమయ్యేరు. నెల్లూరు సీమ అంతయు నీటిమయమయ్యేను. విజయవాడ కనకదుర్గకు తూర్పు ద్వారాన కృష్ణా తీరాన అనేక మంది ముండమోసేను. తెంచిన గాజు పూసలు 7 పుట్లు అయ్యేను. పాతాళగంగమ్మ కనకదుర్గాదేవి ముక్కుపోగునందేను. నా మఠంలో ఆరెదొండ తీగబుట్టి 7 ఘడియలలో అల్లుకపోయి 7 దినాలు పూజలు లేకుండా చేశేను. సప్త సముద్రములు, నదీ నదములు, వాగులు, వంకలు, నూతులు, గోతులలో జలమున్ను, మానవ శరీరంలో ఉండే రక్తములోని జలమున్ను కలసి 7 ఘడియలు నీరు ఇంకిపోయేను. పండుటాకుల వలె జనులు అప్పుడు రాలిపోయేను. నా భక్తులైన వారు ఒత్తులై నిలచేరు. 32 వాయిద్యంబులు వినబడేను. సూర్యచంద్రులు దిశలు తప్పేరు. భూమి కుమ్మరసారె వలె గిరగిరా తిరిగేను. కావేరీ నదికి వరదలు వచ్చేను. గొప్ప గొప్ప పట్నాలు పాడయ్యేని. దొమ్మరివారలు దొరలయ్యేరు. ఉల్లిగడ్డ కొక్క గురువు పుట్టేను. నేను వచ్చులోపున ఎన్నియో వింతలు పుట్టేను. ఉత్తరము ఉరిమేను, దక్షిణం మెరిసేను. పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను. అమావాస్య నాడు చంద్రుడు పొడమేను. మానవులు అడుగునకు 7 అడుగులుగా నడచేరు. తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడక పొలములు పట్టుకుని తిరిగేరు. కాయకసరులు రేగడి మన్ను తిని బ్రతికేరు. అందున కొందరు చచ్చేరు. నడిజామున రాత్రివేళలో కేకలు వినబడేను. నా రాకకు ముందుగా దుష్టులిల్లా దూరమయ్యేరు. శ్రీశైల తీర్థం నష్టమయ్యేను. నందికొండకు ఉత్తరాన ఒక బిలములో వికృత రూపం గల మనుజులు పుట్టేరు. మార్కాపురము వద్ద బంగారు ఎద్దులు బయటకు తీసేరు. 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి తలుపులు 7 దినాలు మూతబడేను. బ్రాహ్మణులు సన్మార్గమును వీడి దుర్మార్గమున నడిచేరు. లింగాపురమునందు ఒక శక్తి పుట్టి ఊరూర నాట్యములాడేను. అందున కొందరు చచ్చేరు. గదగు, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలివేరు, అరవరాజ్యం, వెలిగోడు, మురసరాజ్యం, అన్నీనగరం, పున్నాళి, ఓరుగల్లు, బరిగే, గోలుకొండ ముందుగా వృద్ధి చెందేను. నా మఠమునందు 7 సార్లు దొంగలు పడేరు. ఉత్తర దేశాన వైశ్యకులమున గంధియనువాడు పుట్టి లోకాన పూజలందుకునేను. భక్తులు కాని వారలు బాణవర్షంబు చేయి చచ్చేరు. నా భక్తులైన వారు నిలచేరు. పాతాళగంగలో పచ్చబండగా పడియున్న చంద్రగుప్త మహారాజునకు వీరభోగ వసంతరాయని స్పర్శ సోకి శాప విముక్తి జరిగేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. భ్రమరాంబ పట్టు పుట్టములకు చెదలు పట్టేను. మల్లికార్జునుని గుడిలో పొగమంటలెగసేను. అంతర గంగోదకం కురిసేను. సముద్రాలు ఉప్పొంగేను. స్త్రీలు నీళ్లలో జోలలు పాడేరు. ఆడువారికి ఆయువు పెరిగేను. పురుషులకు తరిగేను. ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు. రాసులుగా తగలబెట్టేరు. కుక్క నక్కలు వచ్చేను. మానవులను మెక్కేను. జనులు దిక్కులేని చావులు చచ్చేరు.
विभवेद्विद्विग्रहणाः चन्द्रसूर्यमसो क्रमात् ప్రకంపనారంభణాం ప్రతీచ్యాం భరతఖండే. 1988-89 సంవత్సరముల మధ్యన విభవనామ సంవత్సరం వచ్చింది. ఒకే నెలలో 2 చొప్పున సంవత్సరంలో 4 గ్రహణాలు సంభవించాయి. అప్పుడు భారతదేశాన ఉత్తరంగా భూమి కంపించింది. అదే సంవత్సరం శ్రావణమాసంలో 2, మాఘమాసంలో 2 గ్రహణములు వచ్చుట జరిగింది. మొదటి గ్రహణం 22 ఆగస్టు 88లోను, చివరి గ్రహణం 11 మార్చి 89లోను సంభవించాయి. 88 ఆగస్టు 27న ఉత్తరాది రాష్ట్రాలలో భూకంపం సంభవించి సుమారు 10,000 మంది మరణించారు. ప్రభవ పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం, అనంతరే రక్తపాతౌ రణరంగభూమౌ భీభత్సౌ ప్రపంచస్థితిః. కలియుగం 5,000 దాటిన మీదట 108 సంవత్సరముల లోపున ప్రభవలోను పార్థివలోను మరల ఈ రెండింటి మధ్యలోనూ ప్రపంచయుద్ధములు సంభవించి భీభత్సము జరుగును అని అర్థము. మొదటి ప్రభవ సంవత్సరం 1927లో వచ్చింది. ఆ సంవత్సరం జూన్ 4వ తేదీన మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పార్థివ సంవత్సరం 1945లో వచ్చింది. ఆ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. మరల 60 సంవత్సరాలకు ప్రభవ 1987లోను పార్థివ 2005లోను వచ్చును. ఈ రెండింటి మధ్యన అనగా 1999వ సంవత్సరంలో 3వ ప్రపంచ యుద్ధము సంభవించగలదు. ఇందుకు మరి ఒక ప్రమాణవాక్యము. బహుధాన్యదృష్టపూర్వాణి కల్పాన్ని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరం అనగా 1999 నుండి అనేక ప్రళయముల వలన 14 సంవత్సరములు కరువు కాటకములు మరియు మహాఘోరములు సంభవించును. ఆకాశము ఎర్రనయ్యేను, 6 మతములు ఒక్కటయ్యేను, 18 వర్ణముల వారు వీరభోగ వసంతరాయని కీర్తిని పాటలు పాడేరు. నా కాలజ్ఞానమును నిత్యము విన్నవారికి ఇహ పర సౌఖ్యములు కలిగేను. శాస్త్రాశ్చ పార్థివాశ్చిశిష్టాచార వినాశనం, సూర్యాదిగ్రహగోళానాం గతివైషమ్య సంభవం. శాస్త్రములను గౌరవించేవారుండరు, పూర్వాచారములు అన్నయు నశించిపోవును. సూర్యచంద్రాది గ్రహగోళముల గతులు తప్పిపోవును. గంగామహత్యః నిశ్చ శూద్ర ఉపనయనాదికం, కుండగోళక సంతానం మజమాంస పరిగ్రహణం. గంగానదిలో పవిత్రత చెడిపోవును. శూద్రులకు జంజ్యాలు వేయుదురు. పరపురుషులకు పుట్టిన సంతానము పెరుగును. విధవలకు బిడ్డలు పుట్టెదరు. మద్యము మాంసము వినియోగించుట అధికమగును. కుక్కలు గుర్రాలను చంపేను. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున 4 ముఖాలు కలిగిన చుక్కబుట్టి 25 వారాలు ప్రకాశించేను. అప్పుడు కన్నడ దేశానికి కరువు వచ్చేను. తిరుపతి వెంకటేశ్వరుని కుడి భుజమదిరేను. కాళహస్తీశ్వరుని సముఖాన ఉన్న ద్వారపాలకులు ముహూర్త సమయాన గృద్దులాడేను. భూమి కంపించేను. గోదావరి యందు ఉదకము 12 దినాలు సమసిపోయి ఆవల ఉప్పొంగి పల్లెపట్నాల ముంచేను. ఋతువులు గతులు తప్పేను. భూతగ్రహ బాధలు పెరిగేను. దేవతల మహత్తులు తగ్గిపోయేను. నా ఈ కాలజ్ఞానమును భక్తితో శ్రద్ధతో విని నన్ను పూజించిన వారికి మోక్షము సామీప్యమున ఉండేను. గ్రామగ్రామాన నా దేవళంబులు వెలసేను. అసత్యం పక్షపాతంచ క్రూరకర్మాచ వంచకః జ్ఞానద్రోహి శృతిద్రోహి ఏతే బ్రహ్మపంచపాతకః. అసత్యములు, పక్షపాతము, నీచకర్మలు, ఘోరపు పనులు, మోసములు పెరిగిపోవును.
తెలిసి కూడా తప్పులు చేయువారు, వేదములకు శాస్త్రములకు ద్రోహము చేయువారు, పంచమహాపాతకములు చేయువారు పెరిగిపోవుదురు. ఆచార్య గురు ధిక్కారో పురోహితో వివర్జనం శివకేశవ నిందాచ శ్రద్ధాదీనాం విపర్యయః. పెద్దలను గురువులను ఎదిరించుతారు, పురోహితులు లేని కర్మలు జరుగును, శివుణ్ణి విష్ణువును దూషించెదరు, చనిపోయిన వారికి తద్దినాలు దినాలు చేయరు. పరనిందా పరన్మతం పరదారా పరిగ్రహణం స్త్రీణాం పునర్వివాహశ్చ శూద్రాణాం సన్యాస లక్షణం. ఎప్పుడు ఇతరులను దూషించేవారు, ఇతర మతములు మార్చుకునువారు, ఇతరుల భార్యలను కోరువారు తయారగుదురు. స్త్రీలకు మరల మరల వివాహములు జరుగును, శ్రమజీవులైన శూద్రులు సన్యసించెదరు. వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసి ఎక్కిడివారు ఒత్తురు, అనగా తరానికి తరానికి మానవులు పొట్టివారైపోదురు. బహుధాన్యనామ సంవత్సరం నుండి నందననామ సంవత్సరం వరకు, అనగా క్రీస్తు శకం 1998 2014 సంవత్సరముల మధ్యకాలమున శ్రీశైల మల్లికార్జునుని గుడిలో పొగమంటలు పుట్టును, శ్రీశైల శిఖరముల నిప్పులు రాలిపడేను. గుళ్లలో అనగా దేవాలయములలోనికి విగ్రహములకు కళలు వచ్చి ఊరూరా నాట్యములాడేను. అప్పుడు పాపాత్ములైన వారికి భయము కలిగేను. శ్రీశైల మల్లికార్జునుడు స్వయముగా మనుజులతో మాటలాడిపోయేను, అందున కొందరు చనిపోయేరు. అంపవర్షము అనగా ఆయుధములు వర్షము వలె కురియును. కంచిలో ఉన్న కామాక్షమ్మకు కోపం కలిగేను, అందుచేత దక్షిణదేశంలో నాయకులు శిశువులు ప్రజలు నష్టమయ్యేరు. వివిధ దేశాల వారికి దేవతాపంపుల వివరము, అనగా ఏ ఏ ప్రాంతములలోని పాపాత్ములను ఏ ఏ రూపములతో దేవతలు నిర్మూలన చేయుదురో ఆ వివరము. కన్నడ దేశానికి కాళిపంపు, తురక దేశానికి దుర్గిపంపు, అరవ దేశానికి అర్కసోములు అనగా సూర్యచంద్రుల పంపు, మొరసరాజ్యానికి భద్రకాళి పంపు, సందుగొందుల దేశానికి భైరవుని పంపులు జరిగేను. ఆమీదట దశ దిశల యందున బాలురు మొదలు వృద్ధుల వరకు విషగాలి నల్లగా సోకి నడినెత్తి బ్రద్దలై రాచపుండ్లు గండమాలలు అనగా క్యాన్సర్ వంటి వ్యాధులు కలిగి అబ్బలు బొబ్బలు పెట్టి ఆసనమున పుండ్లు పుట్టి చచ్చేరు. వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణాలు సంభవించేను, సందేహము లేదు. ఆకాశమున 4 చుక్కలు పుట్టును, అది చూచిన జనులు అనేకులు ప్రాణములు విడిచేరు. అష్టకుష్ఠువులు అరచేతిలో ముఖములో పుట్టి చచ్చేరు. భూదేవి భో భో అని శబ్దము చేసేను, భూమిలో ఓంకారము పలికేను. ఆ సమయాన భూమిపైనున్న దుష్టులెల్లరూ నిర్వంశమైపోయేరు. జలప్రళయాలు వచ్చేను, ఇవి శ్రీశైల పర్వతము నుండి మొదలయ్యేను. బసవేశ్వరుని కన్నుల వెంట నీరు కారేను, కటకటాయని రంకెవేసేను, ధనధనాం అని కాలు దువ్వేను. పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు కురిసేను, త్రిశూల ఢమరకములో కదిలేను, శివుని జడలు ఎగిరిపడేను. మహాదేవుడు ప్రళయతాండవం చేసేను, ఆ సమయాన అనేక ఉత్పాతములు పుట్టేను. తేజమే తేజమే అను వాక్యము పుట్టేను, అనగా అగ్ని ప్రమాదములు విస్తారముగా జరుగును అని భావము. ఊరూర జనులు రచ్చకొట్టముల వద్ద మొత్తుకునేరు. శ్రీశైలాన పుట్ల స్తంభము పైన ఉన్న విగ్రహం మాటలాడేను. గుగ్గిళ్లరాయుడు ఏలూరు ఏనుగ చేత చచ్చేను, కపిధ్వజము కదిలేను, ఘం ఘం అనో శబ్దము పలికేను. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి తిరుమేన చెమటలు పట్టేను. పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను, ధనం విలువలేనిది అయ్యేను. వినాయకుడు వీధి వీధి నా మంత్రాలు చదివించేను. ఊరూర బెబ్బులు మనుష్యులను కరచి చంపేను. వరదలొచ్చేను, నదులలో స్త్రీలు జోలలు పాడేరు, అనగా
వరద నీటిలో కొట్టుకొని పోవుచున్న తల్లులు తమ బిడ్డలకు కడసారిగా జోలపాటలు పాడుకున్న పరిస్థితులు ఉత్పన్నమగునని భావము. అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను, సముద్రాలు ఉప్పొంగేను, తూర్పు శిరస్సు పడమర తోక ఉన్న బండికల్లమంత వెడల్పు గల తోకచుక్క 20 బారల పొడవున నల్లగా పుట్టి 33 దినాలు లోకానికి కనబడేను. అందున కొన్ని విపరీతాలు పుట్టేను. పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపమున కనిపించేను. ఆకాశము ఎర్రనయ్యేను, 6 మతములు ఒక్కటయ్యేను, సూర్యనంది ప్రకాశమయ్యేను. వీరభోగ వసంతరాయని మహిమలు ఆబాల గోపాలము కీర్తించేను. ఆకాశము నుండి అంతర గంగోదకం కురిసేను. ఈ కాలజ్ఞాన వాక్యములు విని దైవభక్తిని నాయందు నమ్మకమును పొందువారికి సుఖ సౌఖ్యములు కలిగేను. స్వామిద్రోహులు, పరస్త్రీ వాంఛితులు, పరధన పీడితులు, మిత్రద్రోహులు, క్షుల్లకులు, తుచ్చకులు, కుహకులు, విశ్వాసఘాతకులు, తోడుబోతులు, చాడీలాడువారు, దుర్మార్గులు, శివద్రోహులు, విష్ణుద్రోహులు, సంకరజాతులు, జడ్డకులు, నిందకులు, నాశకులు, ద్రోహులు ముందుగా సంహరింపబడేరు. బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పనిది. పంచాంగములు మూలపడేను. బ్రహ్మదేవునికి పని తరిగిపోయేను. యమునకు పనిభారమయ్యేను. మదమత్సరంబులు హెచ్చేను. లోభమోహాదులు జనులను పట్టి పీడించి నాశనం చేసేను. మా భక్తులైన వారిని మంత్రశక్తిచే పునరుద్ధారణ చేసి బ్రతికించుకుని సంరక్షించేము. నా భక్తులైన బ్రాహ్మణులు సుఖాన ఉండేరు. క్షత్రియులలో ముదిరాజువారు, కోమట్లలో బేరి కోమట్లు, శూద్రులలో తెలుగు శూద్రులు నిలచేరు. ఏ కులము వారైనా ఎన్ని పాపాలు చేసియున్నా నన్ను నమ్మిన వారికి మోక్షము కలిగేను. ఇంకనూ కొన్ని భవిష్యత్ వాక్యములు వినండి. నా మఠమున 6 దొండ పుట్టేను. 2 పాములు గుడిలోపల పొర్లాడేను. సిద్ధాపురము వీరన్న కుడికంట నీరు కారేను. ఆలంపురంలోని జోగులాంబ విగ్రహానికి కంట నీరు కారేను. ఆ యమ్మ స్తనముల పాలుగారేను. శిఖరాన పాము చుట్టుకుని 3 రోజులుండేను. ఇంతటితో శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం మొదటి భాగము సంపూర్ణము. రెండవ భాగం వినండి. హరిహి ఓం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై గురుదేవాయ నమో నమః. శ్రీ వీరబ్రహ్మంగారి వచన కాలజ్ఞానం 2వ భాగం ప్రారంభము వినండి. శ్రీశైల భ్రమరాంబ కట్టిన పట్టుచీరకు చెదలు పట్టేను. ఆ యమ్మ గర్భాలయాన ఒక బంగారు మొసలి దూరేను. భ్రమరాంబ మంగళసూత్రము తెగిపడేను. కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను. అది తక్షణమే పూలు పూచి కాయలు కాసేను, పండ్లు పండేను, అంతటా మాయమయ్యేను. నంద్యాలలో 16 కొమ్మలు గల వెదురు చెట్టు పుట్టేను. బహుధాన్య సంవత్సరాన అనగా 1998లో బనగానుపల్లెలో 5 ఏండ్ల వయస్సు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పక వేదాలు చదివేను. అప్పుడు బనగానుపల్లెలో పులి వచ్చేను. నల్లముఖం వానరుడు ఊరు చుట్టిపోయేను. అహోబిలాన చెడుగుర్తులు పుట్టేను. తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దము పుట్టేను. తాడిపర్తిని కాకులు గ్రద్దలు గుంపులై వచ్చి చుట్టుముట్టేను. బనగానుపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆదికట్ట అణగేను. ప్రమాదాలు పెరిగేను. దుర్జనులు ధూళిలో కలసేను. రంగాపురము నష్టమయ్యేను. ఎమ్మిగనూరు జయాన ఉండేను.
కందనూరు వద్ద ఉల్క రాలేను. అందుచే అందరకు రక్తము పడేను. ఆ రక్తము తుంగభద్రలో కలిసి అనేకులు మరణించేరు. అది మొదలు పంచాశ్రమ దేశం అనగా దక్షిణ భారతదేశము కరువు కాటకాల పాలగును. గండికోటలో చితిమంటలొచ్చేయును. ఉదయగిరి నెల్లూరు రూపము లేకపోయేను. స్త్రీల కన్నులలో రక్తబిందువులు పడేను. వడగండ్ల వాన అంబవాన కురిసేను. తూర్పు దేశము ధూళిలో కలసేను. రూపము పొయ్యేను. పొగమంటలు పుట్టేను. బావులు చెరువులు కుంటలు నదులు జలాలు లేక నీరు ఇంకిపోయేను. జుర్రేది నీరింకదు. ప్లవంగనామ సంవత్సరం అనగా 1967వ సంవత్సరంలో సూర్యబింబము కంకణాకారముగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు ఇమికిపోయి తిరిగి ప్రవహించేను. కుక్కలు గుర్రాలను చంపేను. చుక్కలు రాలేను. భూమి నెత్తుటిచే తడచేను. ఎముకలు కొండలుగా పడేను. కాకులు వికారస్వరాన కూసేను. గూబలు ఏడ్చేను. నక్కలు కూసేను. అప్పుడు పుట్టిన బిడ్డలు మాటలాడేను. నడిరేయిన రామ్ రామ్ అని వినిపించేను. భూమి వణకేను. వసుధ వ్రక్కలయ్యేను. భూమి రంగుమారేను. కృష్ణా గోదావరుల మధ్య జనులు కొట్టుక చచ్చేరు. గొప్ప గొప్ప రథాలు విరిగిపోయేను. కొండలపై నుండి లక్షోపలక్షల రాతిగుండ్లు దొర్లిపడేను. భయముతో భక్తి పెరిగేను. భక్తులు రక్షింపబడేను. క్రోధినామ సంవత్సరం అనగా 1964 నుండి వింతలు పెరిగేను. 9 మూరల ఆజానుబాహువులు పుట్టుకొచ్చేరు. పాపాత్ములను పట్టుకుని పీకలు కోసేరు. అగ్నిలో వేదము పుట్టేను. నగరం పాటికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయనతో అనేక ఋషులు పుట్టేరు. కులగోత్రాలు లేని శాస్త్రాలు పుట్టేను. దక్షిణ దిక్కు నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను. జనులను సంహరించేను. బనగానుపల్లె మహాపట్టణం అయ్యేను. 10,000 పదముగ్గురు పరబ్రాహ్మణులు గండకత్తెరలు వేసేరు. వికార రూపమైన ఒక అకాల శక్తి పుట్టేను. పాపాత్ములను తరిమి తరిమి కొట్టేను. అగ్నిస్నానం చేయించేను. లేని బాధలు పెట్టేను. పంచశక్తులు వచ్చేను. అప్పళించి మృంగేను. నల్లగాలి వచ్చేను. అష్టాదశ వర్ణాలు ఒక్కచోట నీళ్లు త్రాగేను. నానాజాతులు ఒక్కటై పొయ్యేను. పుణ్యాత్ములు గురుభక్తి కలిగి ఉండండి. వారికి బాధలు లేవు. అమ్మలక్కలకు అంతలింతలై తోచేను. వంకశిఖల వారు వచ్చేరు. మూర్ఖుల ముక్కులు కోసేరు. కుక్కలు నక్కలు వచ్చేను. వచ్చి మానవులను మేసేను. బండిపైన కోడి వచ్చేను. దాని రెక్కల విసురుకు 100,000 జనులు చచ్చేరు. దాని కూతకు పిండాలు పడేను. ఇందుకు సందేహము లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కాలజ్ఞానము కన్నుల కత్తుకొని ధూపదీప నైవేద్యాదుల నుంచి వడపప్పు పానకము చేయించి 4 వీధుల ఊరేగింపు జరిపించవలే. వారికి నా అనుగ్రహం కలిగేను. శుక్రవారము సముద్ర స్నానము చేసి విభూతి ధరించేది. ఎవరు పూజలు చేస్తారో వారిని రక్షించేను. ధర్మం చేసేవారు, ఒకరిని దూషించని వారు, ఒకరి సొమ్ముకు ఆశపడని వారు పుణ్యాత్ములై నిలచేరు. పాపాత్ములు అన్యోన్య కలహములచే కొట్టుక చచ్చేరు. ఇంకనూ కొన్ని భవిష్యత్ వాక్యములు ఆలకించండి. బాలురు మొదలు పండు వృద్ధుల వరకు పాపాత్ములు ఎవ్వరునూ మిగలరు. అర్ధరాత్రి వేళ కాకులు కూసేను. వింత వింతలు అనేకం పుట్టేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు కానవచ్చేను. దుర్మార్గుల నోటిలో పురుగులు పడేను. 4 దిక్కులు అంధకారమయ్యేను. వింత ధ్వనులు పుట్టేను. నీటిలో జంతువులు భూమిపైకి వచ్చి చచ్చేను. పళని కుమారస్వామి దేవళం తలుపులు తెరచినా రాకుండేని. సూర్యగోళము నుండి నిప్పుముద్దలు భూమిపై పడేను. కపిలతీర్థమునందు ఝంకారనాదము పుట్టేను.
జగమంతయు కంపించేను. సమస్త జనులు వీరబ్రహ్మము చరిత్ర చదివి ఆడిపాడేరు. మరలా అనాది ఆచారాలు ధర్మాలు నడచేను. మూడు నెలలకు వర్షము కురిసేను. పైరు పంటలు సమృద్ధమయ్యేను. కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను. శనిగ్రహం మేషరాశిన వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు. ధూమకేతువలు అనగా తోకచుక్కలు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం పంచాంగం ప్రకారంగా మేషరాశియందు ప్రవేశించుచున్నాడు. ఆ నెల నుండి ఉపద్రవములు అధికమగా సంభవించవచ్చును. బహుధాన్య వర్షంబున అనగా 1998వ సంవత్సరంలో అనేక పాపాత్ములు మడసేరు. భక్తులకు ఒక చిన్న వివరణ తెలియజేస్తున్నాను. శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ బహుధాన్య నామ సంవత్సరం నుండి అనగా 1998 నుండి విపరీతములు జరుగును అని అనేక సందర్భాలలో అనేక రూపాలలో అనేక రకాలుగా తెలిపి ఉన్నారు. శనిగ్రహం మేషరాశిలో ప్రవేశించు సంవత్సరం 1998. బహుధాన్య సంవత్సరం వచ్చేది కూడా 1998లోనే. మరొక సందర్భంలో శ్లోక రూపంలో ఇలా చెప్పినారు. బహుధాన్య దృష్ట పూర్వాణి కల్పాన్ని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. అనగా ఈ బహుధాన్య నామ సంవత్సరం నుండి వరుసగా 14 సంవత్సరములు అతి భయంకరమైన ఘోరములు ఆపదలు ఉత్పాతములు జరుగుటయే కాక కరువు కాటకములు తాండవించునని కూడా వివరించి ఉన్నారు. మరి ఒక కాలజ్ఞాన శ్లోకం ఇలా చెప్పినారు. ప్రభవాపార్థివా మధ్యే బహు ప్రళయం నిశ్చయం రక్తపాతౌ రణరంగ భూమౌ భీభత్సౌ ప్రపంచ స్థితిః. అనగా ప్రభవనామ సంవత్సరంలో ఒకసారి, పార్థివనామ సంవత్సరంలో రెండవసారి, ఈ రెండింటి మధ్యన మూడవసారి ప్రపంచ యుద్ధములు సంభవించును. ఈ మూడవసారి వచ్చు మధ్యకాలము కూడా బహుధాన్య నామ సంవత్సరమే అగుతున్నది. కనుక 1998వ సంవత్సరాంతమునందు మూడవ ప్రపంచ యుద్ధము సంభవించి దాని ప్రభావమున ప్రపంచమంతయు 14 సంవత్సరములు కరువు కాటకముల చేత పీడించబడును అని అర్థమగుచున్నది. ఇది భవిష్యత్ వాక్యము. కడప వద్దనున్న కమలాపురాన కప్ప కోడికూత కూసేను. పెన్నానది తీరాన చెన్నూరు గ్రామం నీటిపాలైపోయేను. కలికి పురుషుడు కిరాతకులను చీల్చి చెండాడేను. గర్వమదాంధులు భవిష్యత్ కాలజ్ఞానము నమ్మక బూటకమని పలికి నశించేరు. ధాతనామ సంవత్సరం నుండి పార్థివనామ సంవత్సరము మధ్యన దేశాధినేతలు యుద్ధాలు చేశారు. అందున అనేకులు సమసిపోయేరు. ధాత సంవత్సరం 1996లోను పార్థివ సంవత్సరం 2005లోను వచ్చును. దొంగ గురువులు స్వాములు యముని పాలయ్యేరు. బహుధాన్య సంవత్సరం నుండి విక్రమ సంవత్సరం లోపున విపరీత యుద్ధాలు జరిగేను. అందున అనేకులు చచ్చేరు. బహుధాన్య సంవత్సరం 1998లోను విక్రమ సంవత్సరం 2000లోను వచ్చును. భావ సంవత్సరం నుండి యువ సంవత్సరం మధ్యన ఇతర రాష్ట్రములు అతివృష్టిచే వరదలచే పీడించబడేను. బహుప్రళయములు జరిగేను. భావనామ సంవత్సరం 1994లోను యువనామ సంవత్సరం 1995లోను వచ్చును. బహుధాన్య నాటికి అన్ని జాతులు ఒక్కటయ్యేను. ధన బీద భేదాలు తొలగిపోయేను. పలనాటి సీమ కలహాల పాలయ్యేను. పల్నాటి ప్రజలు ఆకులు మేసేరు. సిద్ధిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు. అద్దంకిలో బీద గొల్లవాణి ఇంట బుద్ధుడందటివాడు పుట్టేను. పశిబాలుడు భవిష్యత్తు చెప్పేను. భక్తులందరకు
దాసులకు యోగులకు నిలువ నీడ కరవయ్యేను. మీసాలు లేకుండా మగవారు తిరిగేరు. మారెమ్మ అనగా ఆటలమ్మలు స్ఫోటకములు మనుజులను మట్టుబెట్టేను. కోనసీమలో కలతలు పుట్టేను. సుఖవ్యాధులు ప్రబలిపోయేను. ఎయిడ్సు గనేరియా సిఫిలిస్ వంటి వ్యాధులు ఇప్పటికే విస్తృతంగా ప్రబలి ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసు. ప్రమాది సంవత్సరాన వాంతి భేదులచే జనులు అనేకులు మరణించారు. 1999లో ప్రమాది సంవత్సరం వస్తుంది. వీరభోగ వసంతరాయలు వచ్చు వివరాలు ఆబాల గోపాలము ఆటపాటలతో కీర్తించేరు. గ్రద్దకాళ్లలోని మాంసము కాకి తన్నుకపోయేటి రోజులు వచ్చేను. అనగా శ్రమ ఒకరిది, ఫలితం అనుభవించేవారు వేరొకరిదిగా ఉంటుందని భావము. మధుర తంజావూరు పట్టణాలు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగిపోయేను. హంపి విరూపాక్ష నగరాల మధ్యన అగ్నివర్షం కురిసేను. 14 గ్రామాలు మండిపోయేను. భూమి వణకిపోయేను. మాయలాడువారు, దబ్బరలాడువారు, తప్పుడు నడతలవారు పెరిగిపోయేరు. 7 ఊళ్లకొక ఊరు, 7 దొడ్లకు ఒక దొడ్డి మిగిలేను. కుంభకోణములో గోవధ జరిగేను. కొల్లాపురి కొల్లగొట్టబడేను. కంభాపురము చెరువులో పొన్న చెట్లు పుట్టేను. ఆదవేణిలో కప్ప కోడిగూత కూసేను. తాడిపర్తిలో మేక మనిషి రూపం పొందేను. మైసూరులో మారెమ్మ తాండవించేను. మాయవాదులందరూ మడసేరు. వావి వరుసలు మాయమయ్యేను. పంటలు ఎండిపోయేను. కందుకూరులో స్త్రీ పురుష రూపము ధరించేను. సంగీతము విస్తారమయ్యేను. నీచగుణాల వారు నాయకులయ్యేరు. సాధుగుణాల వారిని బాధలపాలు చేసేరు. మాలమాదిగలు భూపాలురయ్యేరు. మేలు కీడయ్యేని. తారతమ్యాలు తొలగిపోయేను. మద్యము మంచినీటి చందాన స్త్రీ పురుషాదులు సేవించేరు. భూభారము తీర్పగా వీర వసంతుడనై నేను అవతరించి ఉండేను. లోకాలు అల్లకల్లోలమయ్యేను. కాలజ్ఞానము మహిమ ఎల్లరకూ తెలిసేను. నాస్తికులెల్లా నాశనమయ్యేరు. ఆస్తికులు ఆదరించబడేను. ధనసురాశిలో గురువు ప్రవేశమైనప్పుడు పరమేశ్వరుడు వీరభోగ వసంతరాయలకు పాశుపతాస్త్రం ఇచ్చి పంపేను. 2001వ సంవత్సరం నవంబరు నెలలో ధనసురాశిలో గురుగ్రహం ప్రవేశించును. కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను. 2003వ సంవత్సరం కార్తీక మాసంలో కుంభరాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు భూమిపై ప్రళయములు యుద్ధములు కొంత శాంతించును. పెనుగొండ వద్ద 16 చేతులు గల శక్తి సంచరించేను. ఉత్తర దేశాన ప్రజలు కత్తులతో ఆటలాడుకున్నట్లు పొడుచుకునేరు. నదులు వాగులు వంకలు పొంగి ఊళ్ళు కొట్టుకపోయేను. ప్రజలు ఆకలిచి అలమటించి అరచి అరచి చచ్చేరు. పశువులు లక్షలాది మరణించేను. ఆకాశాన కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి అనేకులు మరణించేరు. నందికొండకు ఉత్తరాన ఒక విలంలో వికృతాకారములైన మనుజులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు బయటపడేను. లింగాపురము వద్ద ఒక శక్తి పుట్టి ఊరూర నాట్యమాడేను. చీకట్లు క్రమ్మిన అరఘడియలో భూమిపై జలములు ఇంకిపోయేను. అందుకు ముందున జలప్రళయం వచ్చేను. 1,00,000కు పైగా జనులు నీటిపాలైపోయేని. వృక్షములు మొదళ్ల ఎందున కొమ్మల ఎందున ప్రేతములు వ్రేలాడబడేని. గోతికి మితిమీరి శవాలు పాతబడేను. నామములు లేక నరులెందరూ చచ్చేని. అమెరికా దేశము ఒకటి పుట్టేను. అందు భూకంపాలు బహుగాను కలిగేను. కాశీలో గంగకు వరదలొచ్చి 1,000,000 గ్రామాలు నాశనమయ్యేను. త్రివేణి సంగమాన వరద నీరొచ్చి 10,024 ఇండ్లు నేలకరిచేను. 270,000 అనగా 270,000 జనులు సమసిపోయేరు. టర్కీ దేశాన గొప్ప సుడిగాలి పుట్టేను.
అందున కొందరు మడసేరు. భాద్రపద మాసాన మధ్యదేశమునందు భూకంపము వచ్చేను. నాల్గవ జామున ఇది వచ్చి 40 ఊళ్లను నాశనం చేసేను. కోటప్ప కొండలో కొంగ మాట్లాడేను, కోడుమూరు కొల్లగొట్టబడేను. 5 రకాల గాలులు 7 రాత్రుళ్ళు వీచేను. కంచి ఆలంపురాలలో 7 ఊర్ల విపరీతాలు పుట్టేని. కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమటివారు కులభ్రష్టులయ్యేరు, గొప్ప పట్నాలు కొల్లబోయేను. కురుకొండలో ఆంజనేయుడు ఆగ్రహముతో పెరిగిపోయేని. ఓరుగల్లులో నిధులు బయటపడేను, విశ్వనాథునికి పూజలు జరిగేను. కటకంలో విపరీత ధనము భక్తులకు లభ్యమయ్యేను. సుబ్బరాయని వద్ద శుభవార్త పలికేను, మబ్బుమాయలు మాయమయ్యేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను, మహిళన మహిమలు చాలా పుట్టేను. కొల్లాపురము వద్ద 72 కోట్లు ధనం బయటపడేను. పాతాళగంగలో నీరు ఇంకిపోయేను, భూమిలో మంటలెగసేను. బండి ఆత్మకూరు భస్మమైపోయేను. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను, గొల్లవారికి శివాలు పుట్టేను. గంగలో అస్తులు గజలో పిండాలు శ్రద్ధతో పెట్టేరు. ఆకాశ వీధిలో రాకాశి పంపులు వచ్చి పడేను, ఆనెగొంది వారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టేను, అతలాకుతలమయ్యేను. నందికడుపున నరుల పేర కమ్మలు అనగా చీటీలు వచ్చేను. కోయల సీమ గొడవల పాలగును వినుకొండ కొల్లబొయ్యేను. కేతసాలూరులో వింతకూతలు పుట్టేను, పాతకోట పట్నమయ్యేను. ఆత్మకూరు వారు అడవి పాలయ్యేరు, మోదుకూరు వారు మట్టిలో కలిసేరు. గ్రామ సీమలు పట్నాలు గ్రహపీడలచే నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చరిల్లేను, కాసుకై ఖూనీలు జరిగేను. జలములు అణగిపోయేను, జగములు వణకిపోయేను. జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజల గుంపు ఆనెగొందకు వచ్చి చేరేను. ఆర్కాటు వారు అవనిలో కలసిపోయేరు, ఆరణి అధ్వాన్నమయ్యేను. అరవలు కన్నడులు అడవి పాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవిటి తిన్నెలలోన 6 నిలువలెత్తున గంగ పొంగేను. 12 పుట్ల గాజులు పగిలేను, మొలపడవు రక్తము ప్రవహించేను. ఒక పుట్టికి 11 బస్తాలు లెక్క. 12 పుట్లు అనగా 132 బస్తాలకు సరిపడు గాజులు బ్రద్దలగును. అన్ని గాజులు ఎందరు స్త్రీలు ధరింతురో, అందరూ విధవరాళ్ళు అయ్యేరు అని భావము. యుద్ధాలలో అనేక వేల సైనికులు మరణించగా విని వారి భార్యలకు తీసివేసిన గాజులు 132 బస్తాలు అగును. అందరు సిపాయిల రక్తముతో నేల తడిచి బొడ్డులోతు రక్తము ప్రవహించునట. పాండ్యంలో శివాలయాన వీణానాదం వినిపించేను. గురువు వృశ్చిక రాశిలో దూరగా దేశాల మీద వర్షాలు కురిసేను. 2006 సంవత్సరం నవంబరులో ఇది జరిగేను. చిత్రకటకంలో చిత్రాలు పుట్టేను, క్షత్రియులు సమసిపోయేరు, మిత్రద్రోహులెల్ల మడసిపోయేరు. గురులింగ జంగాలు గుడ్డి కుక్కల వలె మొరిగేరు, వారిని వరగబెట్టి వాదులాటలో తరగిపోసేరు. శీలావంతులను సిగబట్టి చింతకొమ్మలకు వేలాడదీశేరు, శీలమెచ్చట చూపుమని చింతబరికెలతోడ వారిని బాధేరు. నియమాలు తప్పేరు, నీళ్లకన్న పలుచనయ్యేరు, సందుగొందులలో దూరి బ్రాహ్మణులు తప్పులు చేసేరు. ఎల్లమ్మ పేరున మల్లమ్మ పేరున వంకతోడ స్వాములు కళ్ళు మాంసాదులు పెట్టి తినేరు, మత్తు తలకెక్కి కొట్టుక చచ్చేరు. అబద్ధాల దేవుళ్ళు అందలాలెక్కేను, కొలచిన వారలు నిలువకపోయేరు. యాగంటి నందీశ్వరుడు దినదినము పెరిగేను. నా రాకకు ముందుగా లేచి కాలు దుబ్బి లింగాలగట్టుకు చేరి రాళ్ళు మృంగి రంకె వేసేను, అందున అనేకులు చనిపోయేరు. యాగంటి కొండపై గొప్ప గొప్ప వజ్రాలు దొరికేను. కందర్పకొండ గుహలోనికి ఆడువారు ప్రాణభయాన దూరి నిలచేరు. నమ్మిన వారిని ఆపత్సమయాన హరివచ్చి ఆదుకునేను. నెల్లూరు సీమంత నిర్మూలమయ్యేను,
నిడుగుర్లో నిర్ధూళి అయ్యేను. కావేరీ నది మేరతప్పి పారేను. ముల్లాసాహెబులను ముంచివేసేను. రామేశ్వరములో యుద్ధము జరిగేను. రాష్ట్రాధిపతులు రాలిపోయేను. కామాక్షీదేవి కన్నులు తెరచి భక్తులను కనికరించేను. ఘోటకముఖులు నాశనమయ్యేరు. కుంజర్లు కృంగేరు. ద్రావిడ దేశం దగ్ధమయ్యేను. ద్రవ్యము భారీ పట్నాల చేరేను. పార్వతీదేవి చిరునవ్వు నవ్వేను. పర్వతాన ఉత్పాతం పుట్టేను. సముద్రాలు ఇగిరిపోయేను. నక్షత్రాలు రాలిపడేను. వీరాధి వీరులను వెంటదీసుకొని వీరవసంతుడు వచ్చేను. అన్ని దులుసులలోనూ సారము తీరిపోయి నిస్సారమయ్యేను. వారవారము వింతలు పుట్టేను. పౌర్ణమి రోజున అమావాస్య వచ్చేను. పూలవర్షము కురిసేను. ముండమోపులు కన్నెపడుచులయ్యేరు. పుణ్యకార్యాలలో ముందర నడిచేరు. మల్లూరు నది పెరిగేను. మార్కాపురము వారు మునిగిపోయేరు. చుండూరు వద్ద వింత సుడిగాలి పుట్టేను. అనేకులైన అల్పులు చచ్చేరు. దేశాన గగ్గోలు పుట్టిపోయేను. శ్రీమన్నారాయణవతారుడనైన నేను ప్రహ్లాదమైన పనిగలదు. అందుకొరకై అవతరించవలసి ఉన్నది. పరశురామావతారమున పలికిన పలుకులు విని భయమందిన వారు బయటకు వచ్చేరు. మహాప్రకాశమానమైన గాలులకు ఉత్పాతంబైన ధ్వనులు పుట్టుకొచ్చేరు. దాని వెనుక వేడిమి అయిన వాడిచేత దుష్టదేహాలు భూమిపై పడి భస్మమయ్యేను. యవ్వనవంతులైన యువతుల యువకుల కాయములు నిర్జీవమై పడి ఉండేను. ఆ సమయాన భక్తుల జీవములు నిత్య పురుషులు నిలచేను. మార్గశిర అష్టమికి ముందుగా ఉద్భవం కానున్నాము. శుద్ధ సువర్ణ రూపమైన మా సేవను భక్తితో చేసుకుని ఉండండి. ముక్కంటికైనా బ్రహ్మకైనా ముజ్జగంబులకు నా మహిమ ముందుగా తెలియదు. కరనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి నాటికే ప్రజానష్టమై ఉండేను. కరనామ సంవత్సరం 2013లో వస్తుంది. శ్రీమన్నారాయణుడనైన నా మహిమలు అప్పుడు తెలిసేను. భూలోకములో పల్లెల పట్నాల నివాసంబులలో నెత్తుటి వర్షం కురిసేను. నాణ్యము తక్కువైనవి ఎక్కువగా చెల్లిపోయేను. మగమేక వృషణంబులకు సన్నులు పుట్టి అందుండి పాలుగారేను. ఏనుగలు గుర్రాల అవయవంబులకు రక్తంబు కారేని. అగ్నివర్షం కురిసి సకల జాతులు జాతి దొరలు నష్టమయ్యేను. పాపాత్ములకు నా శక్తి తెలిసేను నిశ్చయము. ఆయుధాలు హద్దులు మీరేను. పుణ్యాత్ములకు వాయువేగ మనోవేగాలతో గురు సాక్షాత్కారము కలిగేను. దివ్య ప్రకాశములు సుఖశాంతులు కరువయ్యేను. ఘోర యుద్ధములు సంప్రాప్తమయ్యేను. చచ్చిన వారికి ఏడ్చేవారు లేకపోయేను. ఒకరి క్షేమానికి ఒకరు రాలేకపోయేను. జనుల మొరలు వినుటకు దొరలు లేకపోయేని. 360 రోగాలు ముసురుకొచ్చేను. వైద్యము పారకపోయేను. ఒకే దినాన 16 పట్నాలు కొల్లగొట్టబడేను. ఆడువారి గాజుపూసలు పసుపు కుంకాలు గడగడలాడేను. ముత్తైదువలు వెధవరాండ్రుగా నటించేరు. ఒక్క మగవానికి 10 స్త్రీలు వరించేను మోహించేరు. అప్పుడు మానవులకు వింత వింత గుణాలు పుట్టేను. విరూపాక్షమందు ఒక వింత పుట్టేను. అప్పుడు కాలజ్ఞాన మహత్తు తెలిసేను. పర్వతాన ఉన్న పరశువేది కందిమల్లాయపల్లెకు చేరేను. నవగ్రహముల నడక మారేను. సూర్యచంద్రులు గతులు తప్పి నడిచేరు. కందిమల్లాయపల్లె 12 పట్నమయ్యేను. నవరత్న స్తంభాలతో నగశీలు చెక్కబడేను. బాపలు పంచాంగాలు మూలవేశేరు. వారి ప్రశ్నలు పారకపోయేను. నా సిద్ధాంతంబైన సాంద్ర సింధు వేదము అనగా కాలజ్ఞానము నిలిచేను. నాస్తికవాదులు నానా దేశాలకు బయలుదేరి నాశనం తెచ్చుకునేరు. కనిపించని కరువు వచ్చేను. వీరబ్రహ్మేంద్రస్వామి వీరభోగ వసంతరాయలై వస్తాడని భక్తులు ఆటపాటలతో ఎదురుచూసేరు. 3 గల తోకచుక్కలు తూర్పున కానవచ్చేను. అప్పుడు విపరీతమైన వడగండ్ల వాన కురిసేను.
పిడుగుల వర్షం కురిసేను, అనేక గ్రామాలు కాలిపోయేను, లోకాన నా కీర్తి విస్తారమయ్యేను, 5108 కలియుగం మీదట ఆనందకు ముందుగానే పోకకు పుట్టెడు వియ్యం వచ్చేను. అనగా క్రీస్తు శకం 2008 సంవత్సరానికి కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ తరువాత వచ్చు ఆనందనామ సంవత్సరం 2034లో వస్తుంది. కనుక కాలజ్ఞానం ప్రకారంగా 1998 నుండి ప్రారంభమవు యుద్ధాలు ప్రళయాలు 2005 వరకు సంభవిస్తాయి. ఆ తదుపరి 2012 సంవత్సరం వరకు తీవ్రాతి తీవ్రమైన కరువు కాటకములు తాండవిస్తాయి. ప్రపంచ జనాభాలో 1/7 మాత్రమే ప్రజలు బ్రతికి ఉంటారు. అనంతరం 22 సంవత్సరాలకు అనగా 2034లో వచ్చు ఆనంద సంవత్సరానికి జనాభా తక్కువగాను వ్యవసాయోత్పత్తులు అధికంగాను ఉన్నందున పోక చెక్క ఇచ్చిన వారికి పుట్టెడు బియ్యం లభిస్తాయి, ధర్మపాలన నడుస్తుంది అని భావం. ఇది ఒక పరిశీలన మాత్రమే. పశునామ సంవత్సరం నుండి నందన మధ్యన జలములు ఇనికిపోయేను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన వాక్యాలలో అనేక పర్యాయములు ప్రవచించిన నదీ నదములు వాగులు వంకలు బావులు నూతులు గోతులయ్యందలి జలములు ఖరా నందన సంవత్సరాల మధ్యన అనగా 2012 నుండి 2013 మధ్యకాలాన సంభవించగలదు అని భావము. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతాన 9 మూరల స్త్రీలు పుట్టుకొచ్చేను, పాపులను తలపట్టి కోసివేసేను. పలనాటి సీమలో భద్రమహంకాళి పుట్టి పల్లెల పట్నాల పాడు చేసేను. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళల మేకపోతులా అరచేను, అందున కొందరు సమసేరు. తిరుపతి కొండపై నుండి ధూమకేతువ వలె ఒక శక్తి పుట్టి ఆకాశము నుండి దుమికి పాతాళగంగకు స్నానమునకై వెళ్ళేను. అది చూచి జనులు అదరి బెదరి బహుగా చచ్చేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరసి ఎండ వెన్నెల సమానమయ్యేను. అప్పుడు బెంగుళూరు నందు బహుగొప్ప చిత్రం పుట్టేను. జ్యేష్ఠశుద్ధ విదియనాడు ఉరుములతో పిడుగులు పడి అందుండి 4 నిలువుల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులతో 7 అడుగులుండేను. అప్పుడు మానవులు ప్రాణభయాన ఉత్తర దిక్కుగా పోయేరు. మంగళగిరిలో మాయవాదులనే వైష్ణవులు కలహము చేత 2 తెగలై కొట్టుక చచ్చేరు. మలయాళములో మందపాలుడు మనుజులతో మాటలాడేను. మాచెర్ల చిన్నకేశవస్వామి మహిమలు అంతరించేను. కార్యమపూడిలో కలహాలు పుట్టేను. నడిరేయిలో గ్రామాదులలో ఘణఘణాం అను ఘంటారవములు శంఖునాదములు వినిపించేను. చక్రాంకిత సంభవుండనై నేను ఉదయగిరి శిఖరాన నిలిచేను. నందికొండలోని ఒక బిలములో 120 లక్షల గుర్రాలు వికృతములైన మనుష్యులు ఉత్పత్తి అయ్యేరు. సూర్యమండలము నుండి వాక్ వాక్కను శబ్దము పుట్టేను. ఉత్తరాదిన ఒక మర్రిమాను తొర్రలో నుండి ఒక మహాత్ముడు నెత్తిన కొమ్ములతో వచ్చేను. ఆ సమయాన చెట్టు చీలికలు పీలికలు అయ్యేను. దేశము మీదకు వచ్చి అతడు నేనే భగవంతుడను, నన్ను పూజించుడని ఆజ్ఞ పెట్టేను. నా భక్తులైన వారు నమ్మకుండేరు. పడమట దేశము నుండి చింతమాను తొర్ర నుండి దిగంబరుడై ఒక మహనీయుడు వచ్చేను. దక్షిణ దేశానికి నేను ధీరుడనని పలికేను. భక్తులు నమ్మకపోయేరు. మక్కా మసీదులో ఒక వరాహము పుట్టేను. కంటికి కనబడి చేతికి అందక తిరుగుచూ వారిలో వారికి కలహాలు పెట్టేను. ఆ కలహాలు ఆరక బెజవాడ వరకు వచ్చేను. లక్షోపలక్షల జనులు హతమయ్యేరు. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన ఒక విష్ణుభక్తుడు పుట్టి భూమి మీద శివా అను వాక్యము 8 ఘడియలు లేకుండా చేశాను. లోకరక్షకుడు విష్ణువయ్యుండగా ఎక్కడి శివుడు ఎక్కడి బ్రహ్మ అని వాదించాను.
శైవులకు వైష్ణవులకు తర్కము జరిగేను. ఈ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళగంగ మాది మాదని తగవులాడేరు. విష్ణుపాదోదకమని వైష్ణవులు, శంభుపాదోదకమని శైవులు వాదులాడేరు. ఋషులు పెద్దలుగా వచ్చేరు. గంగ ఎవరిదో వారు ముందుగా కొనిపొండని పలికేరు. విష్ణుభక్తులు పుండ్రములు ధరించి పాతాళగంగలో దిగేరు. అంతా పాతాళగంగ వెనకకు పోయి అదృశ్యమయ్యేను. శివభక్తులు వైష్ణవులను గేలిచేసి శరీరమంతయు విభూతి పూసుకొని హరహర మహాదేవ అని ఘోషణలు చేసి పాతాళగంగలో దిగేరు. ఉత్తర క్షణాన కళపిళ కళపిళ ధ్వనులతో ఓం ఓం అను శబ్దము పుట్టేను. పాతాళగంగ ఉప్పొంగి పొంగి పొరలచూ వచ్చేను. బెజవాడ కనకదుర్గ ముక్కుపోగును అంటేను. భూమి కుమ్మరసారె వలె గిరగిరా తిరిగేను. ధరణీతలము తలక్రిందులయ్యేను. దొమ్మరివారు దొరలయ్యేరు, దొడ్డవారు తొలగేరు. నా భక్తులు నా కాలజ్ఞానమును విని తరించేరు. ఈ కాలజ్ఞాన వాక్యములు నిత్యము ఎవరు శ్రవణం చేయుదురో వారికి ఇహపర సౌఖ్యములు చేకూరేను. ఇంకనూ కొన్ని కాలజ్ఞాన వాక్యములు ఆలకించండి. అష్టాదశ వర్ణముల వారు మేకమాంసము తినేరు. గరిమరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమయ్యేను. ఆమె ఆలమందలు అణగారిపోయేను. ప్రపంచాన పతిభక్తి పాడయ్యేను. పతివ్రతా ధర్మము అణగారిపోయేను. ఈ కాలజ్ఞాన వాక్యం గురించి ఈ మధ్యన జరిగిన ఒక విషయం వివరణ కోసం వినండి. మన భారతదేశ మహిళా సంఘం వారు కొందరు ఇతర దేశపు స్త్రీ జీవన విధానాలను అధ్యయనం చేయాలనుకుని అమెరికా వెళ్ళారట. ఆ దేశంలో ఒకచోట మన వాళ్ళు కారులో వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ఉన్న శ్మశానంలో ఒక సమాధి వద్ద ఆ దేశపు స్త్రీ ఒకతే విసనకర్రతో విసురుతూ సేవ చేస్తూ కనిపించిందట. ఆవిడ వివరాలు తెలుసుకుని వ్రాసుకుందామని వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ చేశారట. అమ్మా, నీ పేరేమిటి? ఈ సమాధి ఎవరిది? ఎందుకు దీనికి విసురుతున్నావు అని అడిగారట. అందుకు ఆవిడ, ఇది నా భర్త సమాధి, ఈరోజు ఉదయమే మరణించాడు, ఇప్పుడే సమాధి కట్టి వెళ్ళారు అని చెప్పిందట. అది విని మన వాళ్ళు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉబ్బి తబ్బిబ్బయ్యారట. అమ్మా, మా భారతదేశంలో పూర్వం సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ అరుంధతి, సతీ సులోచన వంటి ఉత్తమ ఇల్లాళ్ళు ఉండేవారట. వారైనా భర్తలు బ్రతికి ఉండగా మాత్రమే సేవలు చేశారు. కానీ నీలాగా చనిపోయిన భర్త సమాధికి సేవలు చేసిన వారు, చేస్తున్నవారు ఎవరూ లేరు. కనుక నీ పూర్తి వివరాలు తెలియజేస్తే మా దేశంలో గొప్పగా చెప్పుకుంటాం, పేపర్లలో వేయిస్తామన్నారట. అది విని ఆ మహా ఇల్లాలైన పతివ్రత శిరోమణి ఇలా అన్నదట. అమ్మలారా, మీరు అన్నమాట నిజమే, కానీ నా భర్త చనిపోతూ ఒక వీలునామా వ్రాశాడు. దానిలో ఒక షరతు విధించాడు. ఏమనంటే, నా సమాధి పూర్తిగా ఆరిపోయే వరకు వేరొక పెళ్లి చేసుకోవద్దని, త్వరగా ఆరిపోతుందని విసురుతున్నా అన్నదట. ఇక పతిభక్తికి తావెక్కడ ఉంది? సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు అచ్చమ్మ కట్టించగా అందు నేను ప్రతిష్ఠించిన శివలింగమునకు నిత్యపూజలు జరిగేను. భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరులకే అను వితండవాదము పుట్టేను. భక్తి కలిగిన వారే ఒత్తులై నిలచేరు. కాశీలో ఘనమైన భక్తులు ఉండేరు. జితేంద్రియులు ఆయుధముల చేత చచ్చేరు. అడవులు అంతయు శూన్యమై భూమిపై అరాచకము పెరిగేను. ఒక ఆవునకు 5 శిరస్సులతో 2 యోనులతో దూడ పుట్టేను. ఒకటి ఆవు యోనిగాను, ఒకటి మానవ యోనిగాను ఉండేను. పోతులూరి వారి భక్తులు జ్యోతులై వచ్చేరు. జగన్నాయకులు జడలు పెంచుకుని వచ్చేరు. నాచే చెప్పబడిన ద్వాదశాక్షరి మంత్రమును 12,000 జపించిన వారికి నా దర్శనము స్వప్నమున కలిగేను. చిన్న పట్టణాన ఒక బ్రాహ్మణుని గృహమందు 7 సంవత్సరాల బాలికకు ఒక మగ శిశువు పుట్టేను. ఆ శిశువునకు 4 హస్తములు, 3 కాళ్ళు, శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 దినములు జీవించియుండి 23వ దినమున
శ్రీ వీరభోగ వసంతరాయలు వచ్చుచున్నాడని 32 బిరుదులతో కొల్లాపురి వెంటబెట్టుకొని దుర్మార్గులను హతము చేయుటకు వచ్చుచున్నాడని చెప్పి మరణించేను. పలుకురాళ్ళు మెత్తని దూదివలే అయ్యేను. ఇతరులే వచ్చి తనకు సేవలు చేయవలనని మానవులు అహంకారమున విర్రవీగేరు. హూణ విద్యలు అనగా పరభాషలు నేర్చి పూర్వజ్ఞానము మరచేరు. సువర్ణముఖి నదియందు 11 మంది భక్తులు పుట్టేరు. కుటుంబాన వృద్ధులైన వారు కష్టాల పాలయ్యేరు. రెట్టాల చెరువు కింద ఉత్పాతములు పుట్టేను. వినాయకుడు వలవలా ఏడ్చేను. గండికోటలోని ముండమోపులంతా ముదముతో కర్నూలు చేరుకునేరు. గోలుకొండ క్రింద బాలురు పట్నాలు ఏలేరు. తల్లిదండ్రులకు తిండి పెట్టేది తలబరు అనిపించేను. దేవక్రియలు పితృక్రియలు నడుపక శ్రద్ధావిహీనులయ్యేరు. దీని గురించి చిన్న వివరం విందాం. దేవక్రియలు అనగా దైవ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, ఆచారాలు మొదలైనవి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నట్లుగా నిత్యము కష్టించి శ్రమ చేసేవాడిని కరువు బాధించదు. నిత్యము దైవ పూజ చేసేవారిని పాపకర్మ పీడించదు. నిత్యం దైవారాధన చేయటం వలన మనశ్శాంతితో పాటుగా దైవంపై భక్తి కలుగుతుంది. భక్తి వలన పాపం చేయాలంటే భయం కలుగుతుంది. అందువలన ధర్మబద్ధమైన జీవన విధానం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి నిత్య దైవారాధన 10 నిమిషాలైనా ఉండవలెను. పితృక్రియలు అనగా మరణించిన తల్లిదండ్రులకు శ్రద్ధతో మనం అర్పణ చేసే పిండ ప్రదానాది శ్రాద్ధ కర్మలు అని భావం. మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించి పూజిస్తామో ఆ పద్ధతిని శ్రద్ధగా పరిశీలించి మన సంతానం కూడా అదే విధానంగా మనను చూస్తారు. చనిపోయిన పితృదేవతలకు దినములు తద్దినములు చేయుట ద్వారా మనం వారి యందు కృతజ్ఞతాభావం చూపుతున్నామనియు, మనకు ఈ జన్మను ఇచ్చినందుకు విశ్వాసం ప్రదర్శిస్తున్నామని భావించి పితృక్రియలు చేయవలెను. కానీ ఈ కలియుగాన పాపాత్ములు ఈ పనులు చేయక విడిచిపుచ్చుతారని స్వామివారి కాలజ్ఞానవాక్యము. పుణ్యాత్ములు తప్పక ఆచరించెదరు. నందన సంవత్సరాన భూమిపై అనేక నక్షత్రములు రాలిపడేను. భూమి గడగడ వణికేను. 2014లో నందన సంవత్సరం వస్తుంది. పింగళనామ సంవత్సరంలో ఘోరమైన పోట్లాటలు ఆరంభమై కాళయుక్తి నామ సంవత్సరం వరకు ఉత్తర దేశమున విపరీతములు జరిగేను. కాళయుక్తి నామ సంవత్సరం 1978లోను 1977లో పింగళనామ సంవత్సరము వచ్చింది. ఆనందనామ సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి నాడు గురువారం రోజున శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి వింధ్య పర్వతానికి వచ్చేను. దుర్ముఖి నామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని దుష్ట నిగ్రహం ఆరంభమై మహాప్రళయాల చేత ఉండేను. ఆ ప్రళయాలు రౌద్రనామ సంవత్సర కార్తీక మాసాన ఆరంభమయ్యేను. 1956లో దుర్ముఖి వచ్చింది. 1980లో రౌద్రనామ సంవత్సరం వచ్చింది. విజయనామ సంవత్సరాన అనగా 2014లో విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యను పెళ్లి చేసుకుని పట్టాభిషిక్తుడనయ్యదను. అయోని సంభవునిగా వచ్చు నేను. ఋషి మహర్షి యోగి సిద్ధ సాధ్య అవధూత పరమహంసాది మహాత్ములను వెంటబెట్టుకుని వచ్చేను. శ్రేష్ఠులైన భక్తులను పుణ్యాత్ములను 108 వర్షములు పాలించెదను. ఆ తదుపరి నా వంశము వారు 1000 సంవత్సరములు పాలన చేసేరు. ఇది సత్యము. ఆనాటికి చిల్లర మతాలు చెదబట్టిపోయేను. సనాతన మతమే సాంప్రదాయముగా నిలిచేను. కనుక మహాప్రజలారా, కలియుగము 5108 ఏండ్లు పూర్తియగు నాటికి లోకాన 7 ఒక వంతు మాత్రమే నిలచి ఉండేరు. నా యంత్రమును పూజించుచు, నా కాలజ్ఞానమును చదువుచు లేదా వ్రాయుచు లేదా అలకించు వారికి నా అనుగ్రహము సర్వదా కలుగుచుండును. తల్లి బిడ్డను
కనురెప్ప కంటిని కాపాడిన రీతిన నా భక్తులైన వారిని నేను రక్షించుకునేని. ఇందుకు తప్పిత హీనజాతి వాని ఇంటను పుట్టేను. నా వాక్యము కల్లగాదు. వీరభోగ వసంతరాయల వారి ఆగమనం ఇలా ఉంది కాలజ్ఞానంలో. జయనామ సంవత్సరం అనగా 2016వ సంవత్సరంలో ఆషాఢశుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనం ఇచ్చి ధర్మ పరిపాలన చేయుటకు ప్రారంభించెదను. ఈ లోపున 7 వంతులు పాపాత్ములు నశించిపోయేను. వీరభోజుని అవతారము. ఆంగీరసే మధుమాసే నవమ్యాం శుక్లపక్షరే భానువారే చ యామ్యార్ధం వీరభోజ సముద్భవం. 1992వ సంవత్సరంలో ఆంగీరసనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆదివారం అనగా శ్రీరామ నవమి పర్వదినాన కర్ణాటక దేశంలోని శంబళ అను గ్రామములో అవతరించి అనేక పుణ్యక్షేత్రములు సందర్శించి మహామునులు, ఋషులు, యోగులు, అవధూతలు, పరమహంసలు మొదలగు మహాత్ములను వెంటబెట్టుకొని జయనామ సంవత్సరంలో 24 సంవత్సరముల వయస్సులో 7 వంతుగా మిగిలియున్న పుణ్యాత్ములైన భక్తులను ధర్మబద్ధంగా 1008 సంవత్సరములు పాలించుటకై వీరబ్రహ్మేంద్ర స్వామివారు వీరభోగ వసంతరాయలుగా అవతరించి రాగలరు అని కాలజ్ఞానము ద్వారా విషదమగుచున్నది. నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చుటకు ముందు కానున్న పనులెల్లా కనురెప్ప పాటున జరిగేను. అనగా జరిగిన కాలజ్ఞాన వాక్యములు జరిగిపోగా జరగవలసినవి అన్నియు కన్ను మూసి తెరచులోపున జరుగును అని భావము. అంటే ఒకే సెకనులో జరుగును అని అర్థం కాదు. రాత్రియందు నిద్రించుటకు ముందుగా ప్రశాంతముగా ఉన్న ప్రపంచం తెల్లవారి కన్ను తెరచి చూచే వేళకు భీభత్సమై ఉంటుంది. ప్రతి ప్రళయము రాత్రియందుననే సంభవిస్తుంది అని అంతరార్థం. పుణ్యాత్ములైన వారు మాత్రమే నా కాలజ్ఞానమును విని తరించేరు. శ్రీ బ్రహ్మంగారి అనుగ్రహం మీకు సర్వదా కలుగుగాక. కాలజ్ఞాన మహస్యము అనగా వింటున్న వారికి లభించు ఫలితము వినండి. మడిమయలెంచక, కులాచారంబులుంచక భక్తితో విన్నవారికి అనంత జన్మ పాపఘ్నం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం సుభగావహం ఆనందం అమితైశ్వర్యం అద్భుతామిత సంపత్తి రాజ్యలక్ష్మి వశీకరం శతాశ్వమేధాః వ్రతకోటి కన్యాః అనంత యజ్ఞామిత అన్నదానం అనంత గోదానమనంత కన్యాః అనంత భూదానమనంత స్వర్ణాః అనంత నద్యా జలమజ్జనం ఫలం లభేతు. అనేక జన్మల నుండి వెన్నంటి వస్తున్న పాపము నశించి ఇహ పర సౌఖ్యములు లభించును. జీవితమున స్థిరత్వము కలుగును. అన్ని కష్టములు తొలగి ఆనందము కలుగును. ఐశ్వర్యము పెరుగును. సకల కార్యములయందు ఆటంకములు తొలగును. 100 అశ్వమేధయాగములు చేసిన ఫలితము కలుగును. అంతులేని యజ్ఞములు చేసిన ఫలితముతో బాటుగా అనంత అన్నదానము, గోదానము, భూదానము, సువర్ణదానము, కన్యాదానములు చేసిన ఫలితము లభించును. నిత్యము అనేక పుణ్య నదీ స్నానములు చేసిన పుణ్యఫలము లభించి బ్రహ్మంగారి దివ్యానుగ్రహం కలిగి జన్మరాహిత్యము ప్రాప్తించును. ప్రతిరోజు ఒక్క పర్యాయమైనా విన్నవారికి ఈ ఫలితములు సంక్రమించును. 11 సార్లు విన్నవారికి మనోవాంఛితములు నెరవేరును. ఇది స్వామివారి వాక్యము. ఈ క్యాసెట్స్లో కాలజ్ఞానము విని మీరు ఈ ఫలితాలు పొందగలిగారు. ఇంతవరకు బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానాన్ని భక్తి శ్రద్ధలతో విన్నాం. ఇప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆత్మబోధలో చెప్పిన కొన్ని వేదాంత వాక్యాలు విందాము. మానవ జన్మకు మహాప్రసాదం ఈ అమృతవాక్కులు. నా అనుభవసారంతో కలిపి చెప్తున్నాను, వినండి. భక్తులారా,
ఈ చరాచర సృష్టిలో జీవరాశి మూడు రకాలుగా ఉన్నది. ఆకాశంలో విహరించే పక్షిగణము, నీటిలో జీవించే జలచరములు, భూమిపై జీవించే పశు మృగ మానవ క్రిమి కీటకాదులు. ఈ మొత్తము జీవరాశి 84 లక్షల రకములు. ఒక్కొక్క రకమునకు మరలా కొన్ని కోట్లు జన్మలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరేశయనం అని శ్రీ ఆదిశంకరుల వారు చెప్పినట్లుగా ప్రతి జీవుడు అనేకసార్లు పుట్టుచున్నాడు, పుట్టిన ప్రతిపర్యాయము మరణించుచున్నాడు, మరలా జన్మించుటకై తల్లి గర్భమున ప్రవేశించుచున్నాడు. జాతస్య మరణం ధ్రువం, ధ్రువస్య మరణం జాతః. పుట్టిన వానికి చావు తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించగా తప్పదు. ఇది జగత్తు ధర్మము. జగత్తు అనగా అర్థము దాని ఎందే దాగి ఉన్నది. జ అనగా జన్మించునదనియు, గత్ అనగా గతించునది అనగా మరణించునదనియు అర్థము. అట్టి ఈ కోటాను కోట్ల జీవరాశిలో మంచి చెడుల విచక్షణ జ్ఞానము, నిగ్రహానుగ్రహము కలిగిన మానవ జన్మ ఉత్తమమైనది. ఈ మానవ శరీరము ద్వారా జీవుడు ప్రయత్నముతో మోక్షమును పొందగలడు. మోక్షము అనగా ముక్తి, జన్మరాహిత్యము, జననం మరణం అనే బంధముల నుండి తప్పించుకునుటయే మోక్షము. ఇది దైవభక్తి వలన, సద్గురు బోధల వలన, తీవ్రమైన సాధన వలన, పూర్వజన్మ పుణ్యకర్మ వలన, మహానుభావుల సేవల వలన, దాన ధర్మాదుల వలన, క్షమాగుణం వలన, పుణ్యగ్రంథ పఠనము లేదా శ్రవణము వలన, నిత్య దేవాలయ దర్శనం వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించినప్పుడే భక్తి విశ్వాసములు అలవడుతాయి. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షము సాధించగలడు. కనుక కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యములు మానవ జన్మకు తప్పనివి. కానీ ప్రస్తుతం మానవుడు ఈ విషయాలు మర్చిపోయి శరీర సుఖములే శాశ్వతమైనవిగా భ్రమపడుచున్నాడు. సుఖ భోగ విలాస లాలసతలతో మునిగి తేలుచు ఇదియే స్వర్గము, ఇంతకు మించినది ఏదియూ లేదని మాయలో పడుతున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఒక్కసారి అందరం మన గురించి పరిశీలించుకుందాం. ఈ మానవ జీవితం యొక్క పూర్ణాయుర్దాయం 100 ఏళ్ళు మాత్రం. ఈ నిండు 100 ఏళ్ళు నిజంగా మనం అనుభవించినట్లయితే మన జీవితకాలం మొత్తంలో ప్రతిరోజు చేస్తున్న పనుల కొరకై ఎంతెంత కాలం ఖర్చు చేస్తున్నామో లెక్కలు చూద్దాం. శ్రద్ధగా గమనించండి. మొత్తం జీవితకాలం 100 సంవత్సరాలైతే అందులో సగం అనగా 50 సంవత్సరాలు రాత్రి రూపంలో భగవంతుడు నిద్ర కల్పించి హరించాడు. అంటే నిజంగా మనకు మిగిలే ఆయుష్ 50 సంవత్సరాల పగలు మాత్రమే. ఈ 50 సంవత్సరాలలో ఏమీ తెలియని పసితనంలో 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ప్రతిరోజు మలమూత్ర విసర్జనకు, ముఖం కడుగుటకు, స్నానానికి, వస్త్రాలు ధరించటానికి, తల దువ్వుకోటానికి, అలంకారాలకు వగైరా పనులకు 2 గంటల చొప్పున 100 ఏళ్లకు 8 సంవత్సరాల 4 నెలలు ఖర్చయిపోతుంది. అలాగే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలలో భోజనాది తిండి వ్యవహారాలకు రోజుకు 1 గంట చొప్పున 4 సంవత్సరాల 2 మాసాలు ఖర్చయిపోతుంది. ఇంటి నుండి ఆఫీసుకో, షాపుకో, స్కూలుకో, కాలేజీకో ప్రయాణం చేసి వెళ్ళి రావటానికి రోజుకు 1 గంట చొప్పున 4 సంవత్సరాల 2 మాసాలు ఖర్చయిపోతుంది. ఇదే పక్క గ్రామం నుండి వెళ్ళేవారైతే మరికొంత సమయం అధికం. రోజు సినిమాలు, రాజకీయాలు, పట్టుచీరలు, నగలు, పక్కవాళ్ళు మొదలైన అనవసర విషయాలపై కబుర్లకు, చర్చలకు 2 గంటల చొప్పున 8 సంవత్సరాల 4 నెలలు వృధా అవుతుంది. ఇప్పటికే 80% జీవితం సరిపోయింది. ఇంకా జీవితకాలంలో వెళ్ళవలసిన పెళ్ళిళ్ళు, చావులు, దినాలు, తద్దినాలు, పార్టీలు వగైరాలకు 18 రోజుల చొప్పున 5 సంవత్సరాల ఖర్చు. జ్వరాలు,
తలనొప్పులు, జలుబులు, ఇతర వ్యాధులతో బాధపడుతూ ఖర్చు అయ్యేది 5 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఖాళీగా కూర్చొని ఖర్చు చేసేది 4 సంవత్సరాలు. ఇవన్నీ కలిపి 94% ఖర్చు అయిపోగా మనం సంపాదించుకోవటానికి మిగిలేది 6 సంవత్సరాలు మాత్రమే. ఈ 6 ఏళ్లలో 6 తరాల వారికి సరిపోయే ఆస్తులు, ఐశ్వర్యము సంపాదించాలని మానవుని ఆరాటము, పోరాటము. ఈ ఒత్తిడిలో భగవంతునికి ప్రశాంతంగా నమస్కరించటానికి సమయం కూడా లేకపోతోంది. ఒక అపరిచితునికి 1 రూపాయి ఉచితంగా ఇవ్వాలంటే 100 రకాలుగా ఆలోచించి ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. నిత్యము ఎన్నో విషయాలలో వృధాగా ఖర్చు చేసి రూపాయి కాగితం ఇవ్వటానికే మనం ఇంతగా ఆలోచించవలసి వచ్చింది కదా. అదేవిధంగా మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో భగవంతునికి నమస్కరించుటకే తీరిక లేకపోయినప్పుడు దేవుడు మాత్రం మనను ఎందుకు అనుగ్రహిస్తాడు? కుటుంబంలోని వారిని, సంపదను చూసి గర్వపడుతూ ఉంటాం. కానీ ఒకసారి మానవ జీవితం గురించి ఆత్మపరిశీలన చేసుకుందాం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్ధం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కన్న తల్లి, తండ్రి, బంధువులు, తోబుట్టువులు, ధనము, ఇళ్ళు, ఇవి అన్నీ మన కళ్ళ ముందుగానే ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక రోజున మరణిస్తాయి. అందరూ చనిపోతున్నా, అన్నీ నాశనం అవుతున్నా కూడా నేను మాత్రం ఎల్లకాలం ఇలాగే శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటాడు ఈ మానవుడు. ఓ మానవుడా, అది అంతా మాయ. నీవు కూడా ఒకనాటికి వెళ్ళక తప్పదు. కనుక ఈనాటి నుండి దేవునికి కొంత సమయం కేటాయించి జాగ్రత్త వహించు. జన్మం దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఓ మానవుడా, నీవు క్యార్ క్యారమని ఏడుస్తూనే జన్మించావు. సంసార సాగరం ఈదలేక నిత్యం ఏడుస్తూనే ఉన్నావు. ముసలితనంలోనూ వ్యాధి బాధలు భరించలేక ఏడుస్తున్నావు. చనిపోయే సమయాన కూడా నా అనంతరం నా వాళ్ళు ఏమైపోతారో అని ఏడుస్తూ చస్తున్నావు. నీ పుట్టుక నుండి మరణం వరకు అంతా దుఃఖమయమై ఉన్నది. ఒక్క దైవ సన్నిధిలోనే నీకు శాంతి, ప్రశాంతి. కనుక నిత్యము ఒక్క అరగంటైనా దైవము సన్నిధి యందు మనస్సు నిలుపు. అదే నీకు సర్వదా సుఖము, సంతోషము, రక్షణ ప్రసాదిస్తుంది. భోగాలలో కాదు, భక్తిలోనే ఆనందం ఉంది. ఆచరించి తెలుసుకో. భోగే రోగభయం, రూపే జరాద్భయం, విత్తే నృపాలాద్భయం, బలే రిపు భయం, శాస్త్రే వాదభయం, గుణే కలభయం అన్నట్లుగా భోగములలో మునిగి తేలువానికి రోగముల వలన, అందమైన వానికి ముసలితనము వలన, ధనవంతునకు ప్రభుత్వము వలన, బలవంతునకు శత్రువు వలన, శాస్త్రజ్ఞునకు వాదన వలన, గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు. లోకమున భయము లేనివాడు భక్తుడు మాత్రమే. కనుక శ్రీమన్నారాయణవతారుడైన బ్రహ్మంగారిని నిత్యము సేవించి సుఖించి తరించండి. స్వామి అనుగ్రహం మీకు సర్వదా కలుగగలదు. భక్తులారా, బ్రహ్మంగారి దివ్యానుగ్రహం పొందిన వారికి ఏ భయము లేదు, రాదు. సకల సుఖములు, మోక్షము లభించును. శ్రీ స్వామివారి అనుగ్రహం పొందు విధానము బ్రహ్మంగారి మాటలలోనే తెలుసుకుందాం. సాంద్ర సింధు వేదే వీర బ్రహ్మ గురు యంత్ర సహిత నిత్యం నామ పారాయణార్చన యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణత్ పతిత పావనః అనంత యజ్ఞామిత అన్నదానం అనంత గోదానం అనంత స్వర్ణాః అనంత పుణ్యాఫలం లభేతు. అనగా కాలజ్ఞానమును, బ్రహ్మంగారి యంత్రమును నిత్యము ఓం హ్రీం
श्रीं क्लीं शिवाय ब्रह्मणे नमः अनु द्वादशाक्षरी मंत्रमुतो एवरु भक्तिगा पूजिंचगलरो वारिकि ना अनुग्रहमु शीघ्रमुगा कलुगुनु अनि स्वामीवारी स्वयंगा सेलविच्चि उन्नारु। दैवानुग्रहं पोंदि ఆయుర ఆరోగ్యములతో జీవించుట కంటే మనకు కావలసినది ఏముంటుంది? అందుచేత మీరందరూ వెంటనే స్వామివారి పూజను ఏదైనా ఒక సోమవారము రోజున ప్రారంభించండి, తరించండి. ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది. కడప పట్టణం నుండి బ్రహ్మంగారి మఠానికి డైరెక్ట్ బస్సులు కలవు. బ్రహ్మంగారి జీవసమాధిని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి. మానవులందరిలో భక్తిభావాన్ని పెంచాలన్న ఉద్దేశంతో కాలజ్ఞాన ప్రచారం కోసం వినిపించిన ఈ వచన కాలజ్ఞానము రెండు భాగములు విన్న మీకు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహము సర్వదా కలుగుగాక. ఓం తత్సత్. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే ప్రకృతాంబ తనూజాయ వీరబ్రహ్మాయ మంగళం. హరి ఓం. భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తిష్ఠవాగంసస్తనూభిః వ్యసేమదేవహితం యదాయుః. సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితా నస్సవితు సర్వతాతిం సవితా నోరాసతాం దీర్ఘమాయుః. ఓం తచ్ఛం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః.